గుడ్ మార్నింగ్, ఐఎమ్ డాక్టర్ శ్రీహరి కాకర్ల. వెల్కమ్ టు అరోరా ఐఏఎస్. సో ఈరోజు సెషన్లో ఈ టీఎస్పిఎస్సి గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఈ మెంటార్షిప్ మాడ్యూల్, జియోగ్రఫీ మెంటార్షిప్ మాడ్యూల్, దీంతోపాటు టోటల్గా మన టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ మాడ్యూల్, మెయిన్స్ మెంటార్షిప్ కోర్సు, వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇనీషియల్గా ఐ వుడ్ లైక్ టు యాడ్, మన టీఎస్పిఎస్సి గ్రూప్ వన్కి సంబంధించి సంబంధించినటువంటి మెంటార్షిప్ ప్రోగ్రామ్, టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ మెంటార్షిప్ ప్రోగ్రామ్, మెయిన్స్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ నెక్స్ట్ మండే, అంటే రేపు కాకుండా నెక్స్ట్ వచ్చే వీక్ మండే నుండి మెయిన్స్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. దీనిలో మనకు ఆల్ ది పేపర్స్, జనరల్ ఎస్సేతో సహా అన్ని పేపర్స్ కూడా మెయిన్స్ మెంటార్షిప్, అంటే దీంట్లో ఆన్సర్ రైటింగ్, ఇవాల్యుయేషన్, కంటెంట్ బిల్డింగ్ అండ్ కరెంట్ ఇష్యూస్, ఇవన్నీ కూడా మనం ఈ మెంటార్షిప్ ప్రోగ్రాంలో దాదాపుగా ఒక 3 నెలల పాటు ఉంటుంది. ఒక 3 or 4 మంత్స్ పాటు ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ మధ్యలో కనుక గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తే మెయిన్స్ మెంటార్షిప్ని కాస్త పక్కన పెట్టేసి ప్రిలిమ్స్ పైన మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చే లోపల ఈ కోర్స్ అంతా, అంటే మన మెంటార్షిప్ సిలబస్ అంతా కూడా, మెయిన్స్లో ఇచ్చినటువంటి సిలబస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతే దెన్ అప్పుడు ఎవరికి టెన్షన్ ఉండదు. మీరు కూడా మళ్ళీ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. మళ్ళీ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆల్రెడీ మీరు మెంటార్షిప్ తీసుకొని ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇందులో భాగంగా ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాం. ఇది నేనే హ్యాండిల్ చేస్తాను, డాక్టర్ శ్రీహరి కాకర్ల అంటే నేనే హ్యాండిల్ చేస్తాను. నాతో పాటు టీమ్ అరోరా ఐఏఎస్ ఉంటుంది, టీమ్ అరోరా ఐఏఎస్, వీళ్ళందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు. టార్గెట్స్ ఇవ్వడము, టార్గెట్స్ పైన క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడము, ఆ క్వశ్చన్ పేపరు మీ సిలబస్, అంటే మీకు ఇచ్చినటువంటి టార్గెట్స్ కంప్లీట్ అయిన తర్వాత వాటిపైన ఆ క్వశ్చన్స్ ఇవ్వడము, మీరు ఆన్సర్ రాసిన తర్వాత కూర్చొని ఇవాల్యుయేట్ చేసి ఇంకా ఎలా బిల్డ్ చేయాలి, ఆన్సర్ కంటెంట్ ఇంకా ఎలా డెవలప్ చేయాలి అన్న విషయం మీతో డిస్కస్ చేస్తాం. అంటే క్వశ్చన్స్ ఇస్తాం కదా అని కేవలం స్టాటిక్ క్వశ్చన్స్ కాదు. సో మనకు తెలంగాణ పర్స్పెక్టివ్ తెలంగాణ పర్స్పెక్టివ్ మినహాయిస్తే మిగతా ఇండియన్ పోర్షన్ అంతా కూడా ఏ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకున్నా, అది హిమాచల్ ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా, ఒడిషా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా, ఇండియన్ పర్స్పెక్టివ్లో ఇండియన్ రిలేటెడ్ సిలబస్ అయితే యూనిఫామ్గా ఉంటుంది. మనం భారతదేశం మొత్తం ఏ కమిషన్ తీసుకున్నా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నది కామన్గా చదువుతాం, ఇండియన్ ఎకానమీ కామన్గా చదువుతాం, ఆర్ట్ అండ్ కల్చర్ కామన్గా చదువుతాం, జనరల్ ఎస్సే కూడా చాలా కామన్గా ఉంది. కాబట్టి ఐ హావ్ గాన్ త్రూ డిఫరెంట్ స్టేట్ కమిషన్ ఎగ్జామినేషన్స్, వివిధ రకాలైనటువంటి రాష్ట్ర కమిషన్ ఎగ్జామినేషన్స్, గ్రూప్ వన్ ఎగ్జామినేషన్స్ కనుక మనకు తీసుకుంటే ఆ సెట్ ఆఫ్ గ్రూప్ వన్ క్వశ్చన్స్ మనకు ఉన్నాయి. దాదాపుగా కొన్ని వందల కొద్దీ గ్రూప్ వన్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఏ రాష్ట్ర కమిషన్ ఏ కోణంలో అడుగుతుందని, ఇది మొన్న సరదాగా ఒకసారి చూసారు. ఎందుకంటే ఈ కర్ణాటక గ్రూప్ వన్ కమిషన్, కర్ణాటక కేఏఎస్ అని అంటారు, కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఈ కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ వాళ్ళకి జియోగ్రఫీ ఆప్షనల్ చెప్పడంలో భాగంగా వాళ్ళు నన్ను మెంటార్షిప్ అడిగారనమాట. సో మాకు కర్ణాటక గ్రూప్ వన్కి మెంటార్షిప్ ఇవ్వండి అని. సో వాళ్ళ గ్రూప్ వన్ మెయిన్స్ మెంటార్షిప్ కోసం నేను ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ క్వశ్చన్స్ చూశాను. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పైన కర్ణాటక కమిషన్ గ్రూప్ వన్లో అడిగినటువంటి క్వశ్చన్స్ చూశాను. కర్ణాటక కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, దెర్ ఈజ్ ఎ ప్రాపర్ సెట్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్, ఒకే రకమైన దాదాపుగా 90% సిమిలారిటీ ఉంటుంది. ఆ సిమిలారిటీ క్వశ్చన్స్ అన్నవి స్టాటిక్ పోర్షన్లో కాదు, వాళ్ళు అడిగే డైనమిక్స్లో కూడా సిమిలారిటీ ఉంటుంది. ఆ సిమిలారిటీ ఏంటి అన్నది కనుక మనం పట్టుకుంటే, ఆ సిమిలారిటీ, ఆ లాజిక్ ఏంటి, ఎగ్జామినర్ ఎందుకు ఈ కోణంలో అడుగుతున్నాడు అని కనుక మనం పట్టుకుంటే సో చాలా ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. కాబట్టి అవన్నీ కూడా మీరు చేయలేరు, మీరు ప్రిపరేషన్లో ఉండి అవి చూసుకోవాలా, లేకపోతే ఈ లాజిక్లు ఏంటి, టెక్నిక్లు ఏంటి ఇవన్నీ చూసుకోవాలంటే యూ కుడ్ నాట్ డూ దట్. అందుకనే మీ తరపున టీమ్ అరోరా ఐఏఎస్ విల్ వర్క్ ఫర్ దట్.
అరోరా ఐఏఎస్ మీకోసం అలాంటి పాత క్వశ్చన్స్, డైనమిక్ క్వశ్చన్స్, ఇలాంటివన్నీ కూడా మేమే ప్రిపేర్ చేసి మీకు ఆ క్వశ్చన్స్ని ట్రాన్స్లేట్ చేసి అలా అందిస్తూ ఉంటాం. దీంట్లో అలా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను నేను. సో అందరూ ఏమడుగుతారు, ఫర్ ఇన్స్టాన్స్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్నటువంటి పట్టణ నాగరికత అర్బనైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్నటువంటి ఇకానమీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్నటువంటి రిలీజియన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్నటువంటి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ కల్చర్, ఇవి అడుగుతారు. ఇవి అడగడానికి పెద్దగా టెన్షన్ ఏమి అవసరం లేదు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి ఏ హిస్టరీ ఆప్షనల్ బుక్ తీసుకున్నా ఇవే క్వశ్చన్స్ ఉంటాయి. నేను డైనమిక్స్ ఎలా ఫాలో అవుతానంటే, ఎందుకంటే మిమ్మల్ని ఆ లెవెల్కి రెడీ చేస్తే మీరు దీనికి సెట్ అవుతారు. ఆ లెవెల్కి కనుక మనం ప్రాక్టీస్ చేసి రెడీగా ఉంటే రేపు టీఎస్పిఎస్సిలో ఎలాంటి ట్విస్టింగ్ ఇచ్చినా కూడా మనం రెడీగా ఉండొచ్చు. ఫర్ ఇన్స్టాన్స్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో క్వశ్చన్ ఇలా అడిగారు అనుకోండి, రిలీజియన్ అడిగితే ఎవరైనా రాస్తారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మదర్ గాడెస్ని పూజించారు, పశుపతిని పూజించారు, లార్డ్ పశుపతి లేటర్ టర్న్డ్ ఇన్ టు లార్డ్ శివ, ఫ్యాలస్ వర్షిప్ జరిగింది, లింగయోని పూజలు జరిగాయి, ఇవన్నీ ఎవరైనా చెప్తారు. లేదా దాని టౌన్ ప్లానింగ్ చెప్పమంటే చాలా బాగా చెప్తారు. డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది, టాయిలెట్స్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో అలికేవారు, ఆ టాయిలెట్ వరండాలో ఉండేది, రోడ్స్ అన్ని ప్యారలల్ కటింగ్ ఉండేది, మెయిన్ డోర్స్ రోడ్డుకి అటువైపులు ఉండేవి ఎందుకంటే డస్ట్ పొల్యూషన్ లేకుండా, అండ్ ఇలా టౌన్ ప్లానింగ్ గురించి చెప్తారు. అండ్ సైటాడెల్స్ ఉండేవి, సైటాడెల్స్ అండ్ హరప్ప మొహంజదారా లాంటి వాటిల్లో గ్రానరీస్ ఉండేవి, గ్రానరీస్. అండ్ ఇకానమీ గురించి చెప్పమన్నాం అనుకోండి, సో వాళ్ళు ప్యాడీ పండించారు, వరి పండించారు, లోథల్ రంగపూర్లో రైస్ హస్క్ దొరికింది, ఎక్స్పోర్ట్స్ చేశారు, ఇవన్నీ ఎవరైనా రాస్తారు ఎందుకంటే స్టాటిక్ పోర్షన్ అనమాట. దీన్ని ఇలా అడిగారు అనుకోండి కొంతమంది మాత్రమే రాయగలుగుతారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిడింట్ ఎక్స్టింక్ట్ బట్ ఎక్లిప్స్డ్. ఎగ్జామ్ అయింది స్టేట్మెంట్. సో చాలా ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్ అన్నమాట. సో సింధు నాగరికత అంతమవ్వలేదు, గ్రహణం పట్టింది, వివరించండి ఈ వాక్యాన్ని, చర్చించండి. సో ఇమ్మీడియట్గా మీ మైండ్లోకి ఏం రావాలి, అదేంటది 1500 BCలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నది అంతమైందని చదువుకున్నామే హిస్టరీ పుస్తకాల్లో. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఆర్యన్ ఇన్వేజన్. సో మార్టిన్ వీలర్ ప్రకారం మనకు సదర్న్ స్టెప్పీస్ ఆఫ్ ది రష్యా నుండి వచ్చినటువంటి ఆర్యుల ఇన్వేజన్ వలన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నది అంతమైందని కదా మనం చదువుకున్నాం. వీళ్ళేంటి, అంతం కాలేదు, జస్ట్ గ్రహణం పట్టింది అని అడుగుతున్నారు. అంటే అంతం కాలేదా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నది అంతం కాలేదా, అంటే కాలేదు అని ప్రూవ్ చేయమంటున్నారు. కాలేదు అని ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేస్తారు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇప్పటికీ కూడా బ్రతికే ఉంది, దట్ వాజ్ ఏ లివింగ్ సివిలైజేషన్ అని ప్రూవ్ చేయాలి. సో ఆ ప్లేసెస్ హరప్ప, మొహెంజదారో, ధోలవీర, లోథాల్ ఇలాంటివి ఎక్స్టింక్ట్ అయినప్పటికీ కూడా ఆ కల్చర్ అన్నది మాత్రం లివింగ్, ఇట్ ఈస్ స్టిల్ లివింగ్. ఎలా, ఈవెన్ లార్డ్ శివ వర్షిప్ ఇప్పటికి కూడా చేస్తున్నామా? సో మరి కల్చర్లో బ్రతికే ఉంది కదా. అమ్యులెట్స్, తాయెత్తులు వాడే, తాయెత్తులు అప్పట్లో వాడుతూ ఉండాలం, ఇప్పుడు కూడా తాయెత్తులు వాడుతున్నాం, కల్చర్ బ్రతికే ఉంది కదా. ఇప్పటికి కూడా హంపుడు బుల్ని పూజిస్తున్నాం, మరి కల్చర్ రూపంలో బ్రతికే ఉంది కదా. ఇప్పటికి కూడా మనం పాటరీ, కుండలు తయారు చేసే పద్ధతి, ఇప్పటికి కూడా ప్యాడీ కల్టివేషన్, ఇప్పటికి కూడా నేచర్ వర్షిప్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇప్పటికి కూడా బ్రతికే ఉంది అని చెప్పడానికి, మోడర్న్ టైమ్స్లో కూడా బ్రతికే ఉంది అని చెప్పడానికి ఇది ఫార్మాట్, ఇది క్వశ్చన్ అన్నమాట. క్వశ్చన్స్ ఎప్పుడైనా ఎలా ఉంటాయంటే డైనమిజం, ఇది చూడండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే స్టాటిక్, స్టాటిక్ హిస్టరీ అంటే స్టాటిక్ అని అంటారు, ఇది ఎక్కడ స్టాటిక్, ఇట్ వాజ్ ఎ కంప్లీట్ డైనమిక్. మోడర్న్ సివిలైజేషన్తో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని కంపేర్ చేస్తున్నారు. అప్పట్లో చెస్ ఆడేవాళ్ళు, మన దగ్గర బ్రహ్మాండమైన చెస్ ప్లేయర్స్ ఉన్నారు, అప్పట్లో డాన్సింగ్ గర్ల్, బ్రాంజ్ గర్ల్ దొరికింది, ఇప్పుడు డ్యాన్స్ ఇస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియన్ కల్చర్. సో ఇదన్నమాట. సో కంపేర్, దీని ఇలా కూడా అడగచ్చు, కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ విత్ మోడర్న్ టైమ్స్. ఇలాగుంటాయి స్టాటిక్ పోర్షన్ అంటే ఎంతసేపు, హిస్టరీ అంటే స్టాటిక్ పోర్షన్ అని కాదు. సో ఇది ఎందుకు చెప్పానంటే ఎగ్జాంపుల్గా, వీ విల్ గో విత్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. మీరు ఈ డైనమిక్స్కి రెడీగా ఉంటే స్టాటిక్స్ మీ ముందర పనిచేయవు, స్టాటిక్స్ని ఈడి చవతలేసేస్తారు. 12 నిమిషాల్లో రాయాల్సిన క్వశ్చన్ 9 నిమిషాల్లోనే రాస్తారు. ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ నెక్స్ట్ మండే నుండి, అంటే రేపు కాదు నెక్స్ట్ మండే నుండి స్టార్ట్ అవుతుంది. నేను అండ్ టీమ్ అరోరా ఐఎస్ మీకు ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారు. వీ విల్ బి గివింగ్ యూ టార్గెట్స్
అండ్ బేస్డ్ ఆన్ ది టార్గెట్స్ వీ విల్ గివ్ యూ ది క్వశ్చన్స్. టార్గెట్స్ అంటే పంచవర్ష ప్రణాళికల్లాగా సంవత్సరాలు ఏం పెట్టాను, 3 రోజుల్లో పాల్టీ అయిపోవాలంటే అయిపోవాలి. పాల్టీ అయిపోయాక మళ్ళీ మనం రివిజన్కి రావాలి, రివిజన్ టెస్ట్లో రాయాలి. ఈ మధ్య లేటెస్ట్ జడ్జిమెంట్స్ కొన్ని వస్తున్నాయి. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ పిల్లలకి కూడా షెడ్యూల్డ్ క్యాస్టెస్ రిజర్వేషన్స్ కావాలా అని చెప్పి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. సో సుప్రీంకోర్టు ఈ మధ్య ఒక జడ్జిమెంట్లో అడిగింది, సో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ పిల్లలకు కూడా రిజర్వేషన్స్ కావాలా అని. అదొక ఇష్యూ. అందుకనే పాలిటీ అంటే గవర్నర్ విధులు ఏమిటి, గవర్నర్ వీటో పవర్ని ప్రెసిడెంట్ వీటో పవర్ని కంపేర్ చేయండి, అండ్ ఆర్టికల్ 352 ఇంపోజ్ చేస్తే, నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేస్తే వాట్ ఆర్ ది ఇఫెక్ట్స్ ఆన్ ఫండమెంటల్ రైట్స్, ఇవి ఎవరైనా రాస్తారు, ఇది కాదు విషయం. సో ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఆ స్టేట్మెంట్, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంట్ని మనం పరిశీలించాల్సి ఉంటుంది. సో అలాంటి డైనమిక్ ఇష్యూస్ అన్నీ తీసుకుంటాం, అలాంటివి తీసుకునేసే నేను క్వశ్చన్స్ అన్నీ నేనే పర్సనల్గా క్యూరేట్ చేసి డిజైన్ చేస్తాను. టీఎస్పిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ మెంటార్షిప్కి సంబంధించినటువంటి ఇతర డౌట్లు ఏవైనా ఉంటే 9346265766 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అండ్ మెయిన్స్ మెంటార్షిప్ ప్రోగ్రామ్, ఇట్ వాజ్ ఎక్స్క్లూజివ్ మెయిన్స్ మెంటార్షిప్ ప్రోగ్రామ్, అండ్ ఇది నెక్స్ట్ మండే నుండి స్టార్ట్ అవుతుంది. థర్స్డే రోజు ఒక ఆఫ్లైన్ కమ్ లైవ్ సెషన్ పెడతాను. ఈ ఆఫ్లైన్ కమ్ లైవ్ సెషన్లో మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. దెన్ కమింగ్ టు ది పాయింట్, మన ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఎపిసోడ్ విషయానికి వస్తే, టీఎస్పిఎస్సి గ్రూప్ 1కి సంబంధించినటువంటి జియోగ్రఫీ మాడ్యూల్, బికాజ్ యూ మైట్ బి నోయింగ్ ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇన్ మెనీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ హియర్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లోనే కాకుండా ఢిల్లీ, బెంగళూరు, వేరియస్ సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్స్లో నేను ఎంగేజ్ అయి ఉన్నాను. తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించినటువంటి జియోగ్రఫీ మాడ్యూల్, ఈ జియోగ్రఫీ మాడ్యూల్ తెలంగాణ గ్రూప్ 1 జియోగ్రఫీ మాడ్యూల్ అంటూనే మనకు ఏమొస్తాయి ఇందులో అంటే, దీనిలో మనకు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ తెలంగాణ గ్రూప్ 1 జియోగ్రఫీ మాడ్యూల్. ఈ జియోగ్రఫీ మాడ్యూల్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ డిస్కస్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జియోగ్రఫీ, వాట్ ఈస్ ద సిలబస్ ఎలిసిడేషన్, సిలబస్ ఎలా ఉంటుంది, ఏ రిసోర్సెస్ చదవాలి, మెయిన్స్లో సిలబస్ ఎంత ట్విస్టింగ్గా ఇచ్చారు, దాన్నంతా మనం భర్తీ చేయగలుగుతామా, ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను. సో ఈ జియోగ్రఫీ మాడ్యూల్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 సెక్షన్స్ ఉంటాయి, అంటే 2 పోర్షన్స్ లాగా మనం డిస్కస్ చేస్తాం. ప్రిలిమ్స్లో వరల్డ్ జియోగ్రఫీ అంటే ప్రపంచ భూగోళ శాస్త్రం. ప్రపంచ భూగోళ శాస్త్రం అంటే ప్రపంచానికి సంబంధించినటువంటి భూగోళ శాస్త్రం కాదు, ప్రపంచంలోని భౌతిక భూగోళ శాస్త్రం, దట్ ఈస్ ద ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ది వరల్డ్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వరల్డ్ జియోగ్రఫీ ప్లస్ ఇండియన్ జియోగ్రఫీ ప్లస్ తెలంగాణ జియోగ్రఫీ. వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ, ఈ 3 కలిపి ఒక సెట్. ఈ పోర్షన్ ఏమో జియోగ్రఫీ పోర్షన్ అని చెప్తాం. రెండవది వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ చూడాల్సి ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటే మనకు ఫస్ట్ పేపర్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్, రీజనల్ నేషనల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ అని ఇచ్చారు. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్. ఇది అర్థం చేసుకోవడంలో ఒక ట్విస్ట్ ఉంది. అందరూ దీన్ని విపత్తు నిర్వహణ అని అనుకుంటే, లేదంటే పర్యావరణ అంశాలు అని అనుకుంటే పొరపాటు. ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, బయట నేను చాలామందిని చూశాను, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ చెప్తూ ఉంటారు. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అడిగారు. ఇష్యూస్ అంటే సవాళ్ళు, సమస్యలు మరియు సవాళ్ళు. ఎన్విరాన్మెంట్ ఫేస్ చేస్తున్నటువంటి సవాళ్ళు, అంతేగాని ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి అంశాలు కాదు. ఇకాలజీ, ఈకోసిస్టమ్, బయోడైవర్సిటీ, ఫుడ్ చైన్లు, ఇవి చెప్తూ ఉంటారు. మీ టైం వేస్ట్, వాళ్ళ టైం వేస్ట్, ఎగ్జామ్లో మార్కులు రావు. ఎన్విరాన్మెంటల్ ఇష్యూ AR6 రిపోర్ట్, అసెస్మెంట్ రిపోర్ట్ 6, రీసెంట్లీ రిలీజ్డ్ బై IPCC, ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్, రీసెంట్లీ రిలీజ్డ్ AR6 రిపోర్ట్, అసెస్మెంట్ రిపోర్ట్ 6. ఈ రిపోర్ట్ ప్రకారం ఏం చెప్పిందంటే, ద సింగిల్ లార్జెస్ట్ థ్రెట్ ద హ్యూమన్ కమ్యూనిటీ ఈజ్ గోయింగ్ టు ఫేస్ ఇన్ ది నియర్ ఫ్యూచర్ ఈజ్ క్లైమేట్ చేంజ్. సో మానవ జాతి అతి త్వరలో ఎదుర్కోబోయే పెను సవాలు ఏదైనా ఉందా అంటే, ఇది వాతావరణంలో మార్పులు, క్లైమేట్ చేంజ్.
ఆల్రెడీ 15 డిగ్రీస్కి రీచ్ అయ్యారు, 15 డిగ్రీస్కి ఆల్రెడీ రీచ్ అయ్యారు. మీకు లిమిట్ 16.5 డిగ్రీ సెల్సియస్ మాత్రమే, అంటే ఇంకొక 1.5 డిగ్రీల సెల్సియస్ మాత్రమే మీరు పెంచగలుగుతారు. అంతకంటే పెంచితే మట్టి కొట్టుకొని పోతారు, సర్వనాశనం అయిపోతుంది ప్రపంచం అంతా అని చాలా భయంకరంగా హెచ్చరిస్తుంది ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది ఇష్యూ, దిస్ ఈజ్ వాట్ ఇష్యూ. దీన్ని ఇలా అడిగారనుకోండి, సో అకార్డింగ్ టు ది ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ద యావరేజ్ అట్మాస్ఫెరిక్ టెంపరేచర్ షుడ్ నాట్ గో బియాండ్ 16.5 డిగ్రీ సెల్సియస్, వాట్ షుడ్ బీ ది రీజన్? ఎందుకు 16.5 డిగ్రీల సెల్సియస్ కన్నా కూడా ఎక్కువ ఉండకూడదు అని అంటుంది? ఆప్షన్ ఏ, ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువ అవుతాయి, అటవీ దహనాలు ఎక్కువవుతాయి. ఆప్షన్ బి, సముద్ర మట్టం పెరుగుతుంది. ఆప్షన్ సి, వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ అధికంగా రిలీజ్ అవుతుంది. ఆప్షన్ డి, మంచు కరుగుతుంది, ధ్రువాల వద్ద ఉన్నటువంటి మంచు కరుగుతుంది. దీనికి ఆన్సర్ చెప్పండి. ప్రతి ఒక్కటి ఆన్సరే అనిపిస్తుంది, కానీ దాంట్లో ఆన్సర్ ఉంది, అదే కదా ఇష్యూ. యూపీఎస్సీలో ఇలానే అడుగుతారు, అదేంటది అన్నీ కదా ఆన్సర్సు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్రాబుల్ సొల్యూషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్రాబుల్ ఆప్షన్, బట్ ఆప్షన్ ఒకటే ఉంది దానికి. ఎందుకంటే ఆ ఆప్షన్ ఎందుకు వచ్చిందంటే అది ఐపీసీసీ రిపోర్ట్ని డిరైవ్ చేసుకుని వచ్చింది, అంతేగాని క్లైమేట్ చేంజ్ను డిరైవ్ చేసుకొని రాకూడదు. బయట ఏం చెప్తారు, మీరేం వింటారంటే క్లైమేట్ చేంజ్ అన్నది వింటారు, దీనిలో ఆ ఇంటర్ప్రిటేషన్ మీరు మిస్ అవుతారు. ఎందుకు కార్బన్ డైఆక్సైడ్ అధికమవుతుంది? అవును అధికమవుతుంది, ఇది ఇండస్ట్రీస్ వలన కూడా అధికమవుతుంది. సీ లెవెల్ పెరుగుతుంది, అవును పెరుగుతుంది, థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది వాటర్ వలన పెరుగుతుంది. అండ్ ఇదేంటిది, ఫారెస్ట్ ఫైర్స్, ఈ ఫారెస్ట్ ఫైర్స్ మానవుల చర్యల వలన కూడా ఈ మధ్య బ్రెజిల్లో పాశ్చర్ ల్యాండ్స్ని పెంచడం కోసం, ఈ గేదెలు ఆవులు వీటి యొక్క, అంటే చాలా బీఫ్ ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ అన్నమాట బ్రెజిల్లో, బీఫ్ ఇండస్ట్రీని ప్రోత్సహించడం కోసం ఈ కెటిల్ ఓనర్సే అడవులకి దహనాలు పెట్టేసి, అడవులకి ఫైర్స్ పెట్టేసి మళ్ళీ బయటకు వచ్చేయని తెలియనట్టు అడవులు దహించిపోతున్నాయని చెప్పి ఏడుస్తున్నారు. దట్ మే బీ బికాస్ ఆఫ్ ది హ్యూమన్ ఇండ్యూస్డ్ ఫ్యాక్టర్స్. బట్ ధ్రువాల వద్ద మంచు కరగడం, పర్మాఫ్రాస్ట్ అన్నది మెల్ట్ అవ్వడం అన్నది ఎవరి వలన జరగదు, అది కేవలం క్లైమేట్ చేంజ్ వలనే జరుగుతుంది. దిస్ ఈస్ ది సోలో ఫ్యాక్టర్ ఆఫ్ ది క్లైమేట్ చేంజ్. దట్స్ వై మరి 16.5 డిగ్రీ సెల్సియస్ దగ్గర రీచ్ అయితే ఏమవుతుంది, పర్మాఫ్రాస్ట్ కరుగుతుంది. కరిగితే ఏమవుతుంది, ఆల్రెడీ మిలియన్స్ ఆఫ్ టన్స్ కార్బన్ డైఆక్సైడ్ హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ ది సాయిల్, సాయిల్లో ఉండిపోయింది మంచు గడ్డగట్టి కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా సాయిల్స్ రూపంలో ఉండిపోయింది. మీరు ఎప్పుడైతే అది కరిగిపోతుందో ఇది కూడా రిలీజ్ అయిపోతుంది. ఆల్రెడీ 16.5 డిగ్రీ సెల్సియస్కి రీచ్ అయిన తర్వాత యూ డోంట్ డూ ఎనీథింగ్, మీరు ఏం చేయొద్దు, ఆటోమేటిక్గా అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ పెరుగుతుంది, క్యాస్కేడల్ ఎఫెక్ట్. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, 17.5, 18.5 ఇలా పెరిగిపోతుంది. బై 2070 అకార్డింగ్ టు ది ఐపీసీసీ సిక్స్త్ మాస్ ఎక్స్టింక్షన్, జీవజాతులన్నీ కూడా సమూలంగా నాశనం అయిపోతాయి. లైక్ వాట్ హ్యాపెండ్ ఇన్ ది జురాసిక్ పీరియడ్, డైనాసార్స్, 300 మిలియన్ సంవత్సరాల పాటు బ్రతికినటువంటి డైనాసార్స్ ఒక్క నైట్లో ఎలా అంతరించిపోయాయో అలా జాతులన్నీ కూడా కొట్టుకుపోతాయని చెప్పి చెప్పింది. ఇది ఇష్యూ, ఇవి పట్టుకోవాలా. అంతేగాని మళ్ళీ అక్కడికి పోయి మహానుభావులు మేధావులు ఉంటారు సంవత్సరాల నుంచి చెప్తూ ఉంటారు, వీళ్ళు అదే ఇకాలజీ అదే ఎకోసిస్టము, దాంట్లో ఆ జంతువు పైన ఈ జంతువు డిపెండ్ అయింది, అవి కానే కాదు, అవి కాదు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటే ప్రొఫెసర్స్ అంత పిచ్చోళ్ళు కాదు. ఎన్విరాన్మెంటల్ సైన్స్ పెట్టాల్సిన చోట ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఆ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటేనే ఇమీడియట్గా ఇంకా బయోడైవర్సిటీ కూడా తీసేసుకో అని మీ మైండ్ చెప్తుంది, వాళ్ళు చెప్తారు నో, ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు బయోడైవర్సిటీ, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ ఈజ్ ద ఫిజికల్ ఆర్గానిక్ అండ్ బయోలాజికల్ కాంపోనెంట్ సరౌండింగ్ ది హ్యూమన్ అట్మాస్ఫియర్, మన చుట్టూ ఉన్నటువంటి భౌతిక రసాయనిక జీవ అంశాలను కలిపితే ఎన్విరాన్మెంట్, వాటిని మాత్రమే చదువుకుంటే సరిపోతుంది. సో ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, దీనిలో ఒక 20-25 మార్క్స్, దీనిలో ఒక 15-20 మార్క్స్. ఏంటి అంత వెయిటేజ్ వస్తుందా అంటే, యూపీఎస్సీలో అయితే జాగ్రఫీలో 10 క్వశ్చన్స్ వస్తే ఎన్విరాన్మెంట్లో 15 క్వశ్చన్స్ పైన వస్తున్నాయి. ఎన్విరాన్మెంట్ అండ్ ఇకాలజీ ఈజ్ హ్యావింగ్ మోర్ వెయిటేజ్ దాన్ జాగ్రఫీ, కాబట్టి 15-20 మార్క్స్ అప్పర్ లిమిట్ తీసుకుంటే 20+25 ప్రిలిమినరీ పర్స్పెక్టివ్లో, ప్రిలిమ్స్ జాగ్రఫీ మాడ్యూల్లో, జియో మాడ్యూల్లో ప్రిలిమ్స్ విషయానికి వస్తే
45 మార్క్స్ స్కోర్ చేయొచ్చు జాగ్రఫీ నుండి. ఓన్లీ జాగ్రఫీ అంటే జాగ్రఫీలో ఉన్నటువంటి కోర్ సిలబస్తో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా కలిపితే రఫ్లీ 45 మార్క్స్. దెన్ కమింగ్ టు ది మెయిన్స్ ఎగ్జామినేషన్, మనకు పేపర్ వన్లో ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఇండియా అండ్ తెలంగాణ జాగ్రఫీ, ఎక్కడ పోయినా నాకు ఈ ప్రాబ్లం తప్పదు. ఇదేమో ఇండియన్ హిస్టరీ అంటారు, తెలంగాణ హిస్టరీ ఏమో సపరేట్గా చేస్తారు, జాగ్రఫీకి వచ్చేటప్పటికి మాత్రం ఇండియా అండ్ తెలంగాణ జాగ్రఫీ, ఏపీ గ్రూప్ వన్లో అయితే ఇండియా అండ్ ఏపీ జాగ్రఫీ అని అడిగారు. వెన్ యూ కెన్ ఆస్క్ ఇండియన్ హిస్టరీ సపరేట్లీ, తెలంగాణ హిస్టరీ సపరేట్లీ, వై డోంట్ యూ ఆస్క్ ఇండియన్ జియోగ్రఫీ అండ్ తెలంగాణ జియోగ్రఫీ సపరేట్లీ, అడగచ్చు కదా. అలా అడగరు, ఒకే దాంట్లో 50 మార్క్స్కి ఇంక్లూడ్ చేశారు కాబట్టి సిలబస్ ఎక్కువ, సిలబస్ మామూలు ఎక్కువ కాదు, చాలా ఎక్కువ సిలబస్, ఎక్కువ వెయిటేజ్ కొంచెం తక్కువ. 50 మార్క్స్ అంటే తక్కువ అన్నట్లేం కాదు, బట్ కంపారిటివ్ వెయిటేజ్ తక్కువ. సో మెయిన్స్లో ఉన్నటువంటి ఆ 50 మార్క్స్ సిలబస్ కవర్ అవ్వాలి. సో 45 + 50 టోటల్గా ఇన్ అన్ యావరేజ్ 100 మార్క్స్కి ఈ జియోగ్రఫీ మాడ్యూల్ అన్నది మీకు హెల్ప్ అవుతుంది. జియోగ్రఫీ మాడ్యూల్ 100 మార్క్స్కి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి సిలబస్ చూద్దాం, ఏ అంశాలను మెన్షన్ చేశారు. లెట్ అస్ సీ ఫస్ట్ ప్రిలిమ్స్, ప్రిలిమినరీ పర్స్పెక్టివ్లో ఉన్నటువంటి సిలబస్ను చూద్దాం. ప్రిలిమ్స్లో లెట్ అస్ సీ జియోగ్రఫీ సిలబస్ను అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఈ బేసిక్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. జియోగ్రఫీ మళ్ళీ మనం కోర్ సబ్జెక్ట్లో డిస్కస్ చేద్దాం. జియోగ్రఫీ ఎర్లియర్ అంటే దాదాపుగా 3rd century BC ఎరటోస్థనిస్ అనే ఒక స్కాలరు జియోగ్రఫీ అన్న పదాన్ని మొట్టమొదటిసారిగా వాడారు. ఆయన ఉద్దేశంలో జియోగ్రఫీ అంటే ఏంటంటే, జియో అంటే అర్థని, గ్రీక్ లాంగ్వేజ్లో జియో అంటే అర్థని, గ్రాఫోస్ అంటే టు డిస్క్రైబ్ ఆర్ టు స్టడీ. సో ఈయన ఉద్దేశం ప్రకారం జియోగ్రఫీ అంటే ఏంటంటే భూమి గురించి చదవడం. సార్ మరి భూమి గురించి చదవడం మాత్రమే జియోగ్రఫీ అయితే భూమి చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ గురించి ఎందుకు చదువుకుంటున్నాం? అట్మాస్ఫియర్లో క్లౌడ్ ఫార్మేషన్, రెయిన్ఫాల్, ఆర్ ఎన్విరాన్మెంటల్ లాప్స్ రేటు, మాయిశ్చర్, ప్రెషర్, ఇవన్నీ ఎందుకు చదువుతున్నాం? సరే చదివితే చదివారు, మరి భూమి గురించి మాత్రమే చదవడం అయితే భూమి లోపల ఉన్నటువంటి క్రస్ట్ మ్యాంటల్ కోర్ గురించి ఎవరు చదవమన్నారు? భూమి పైన ఏముందని చదువుకుంటే సరిపోతుంది కదా. భూమి పైన ఉన్నటువంటి సముద్రాల గురించి, కాంటినెంటల్ షెల్ఫ్స్, కాంటినెంటల్ స్లోప్స్, కాంటినెంటల్ రైజెస్, అబైసల్ ప్లెయిన్స్, ఖండతీరపు అంచులు, ఖండతీరపు వాలు, ఖండతీరపు ఎత్తులు, అగాధాలు, అగాధ మైదానాలు, ఇవన్నీ ఎందుకు చదువుతున్నామంటే, సీ జియోగ్రఫీ మెచ్యూర్ అయినంత ఎక్కువగా వేరే ఏ సబ్జెక్ట్ కూడా మెచ్యూర్ అవ్వలేదు. ఎర్లియర్ జియోగ్రఫీ మీన్స్ జస్ట్ సింప్లీ డిస్క్రైబింగ్ ది ఎర్త్. నౌ జియోగ్రఫీ ఇంక్లూడ్స్ ది ఎలిమెంట్స్ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ ది ఎర్త్. కేవలం భూమి గురించి చదవడమే కాదు, భూమిని ప్రభావితం చేసే వాటిని కూడా చదవడం. అంటే జియోగ్రఫీలో ఆటోమేటిక్గా భూమిని ప్రభావితం చేయడంలో నో అదర్ ఫ్యాక్టర్ ఈజ్ యాజ్ పెక్యూలియర్, యాజ్ ఇంపార్టెంట్ యాజ్ దట్ ఆఫ్ మ్యాన్. మనిషి భూమిని తవ్వుతున్నాడు, భూమి లోపల ఉన్నటువంటి లాక్కుంటున్నాడు, భూమి లోపల బాంబులు పెడుతున్నాడు, భూమిపైన రోడ్లు వేసుకుంటున్నాడు, భూమిని మనిషి డిస్టర్బ్ చేసినట్లుగా వేరే ఏ ఆర్గనిజం డిస్టర్బ్ చేయలేదు. దట్స్ వై హ్యూమన్ జియోగ్రఫీ అన్నది సపరేట్గా ఫామ్ అయిపోయింది. హ్యూమన్ జియోగ్రఫీ అంటే హ్యూమన్ ఎకనామిక్ జియోగ్రఫీ అని, మ్యాన్కి అర్త్కి ఉన్నటువంటి రిలేషన్ ఇక్కడ చదువుతాం, అందుకని హ్యూమన్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ అని అంటాం. అలా జియోగ్రఫీ అన్నది హ్యూమన్ జియోగ్రఫీ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ, భౌతిక భూగోళ శాస్త్రం ప్లస్ హ్యూమన్ జియోగ్రఫీ, మానవ భూగోళ శాస్త్రం లేదా మానవ మరియు ఆర్థిక భూగోళ శాస్త్రం, హ్యూమన్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ అని రెండు బ్రాంచెస్గా డివైడ్ అయింది. సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఇవి రెండు కూడా తెలంగాణ గ్రూప్ వన్ మెయిన్స్ సిలబస్లో అడిగారు. అందుకనే ఇక్కడ ఫ్యాక్ట్లు కొట్టేవాళ్ళు, మౌంట్ ఎవరెస్ట్ ఎత్తెంత అని చెప్పేవాళ్ళు కొట్టుకుపోతారు, మీరు కొట్టుకుపోతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఎక్కడ మెన్షన్ చేశారంటే మెయిన్స్ సిలబస్లో అయితే చాలా సుస్పష్టంగా సిమెంట్ ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్, కాటన్ ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్, షుగర్ కేన్ ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్, ఫార్మా ప్రాబ్లమ్స్, ఐటీ సెక్టార్, ఐటీఈఎస్ ఎంత భారీ సిలబస్ ఇచ్చారంటే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ వాజ్ వెరీ టీడియస్ ఫర్ మీ. ఆప్షనల్లో కూడా అంత డెప్త్గా డిస్కస్ చేయలేదు ఒకనొక సందర్భంలో, అలా ఇచ్చారు సిలబస్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎలిసిడేట్ దట్. బిఫోర్ దట్ ఈ జియోగ్రఫీలో
ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో చూద్దాం. ఫస్ట్ ప్రిలిమ్స్ విషయానికి తీసుకుంటే, ప్రిలిమ్స్ విషయంలో వరల్డ్ జియోగ్రఫీ ఉంటుంది. వరల్డ్ జియోగ్రఫీ అంటే వరల్డ్ ఫిజికల్ జియోగ్రఫీ, వరల్డ్ ఫిజికల్ జియోగ్రఫీ మాత్రమే. వరల్డ్ ఫిజికల్ జియోగ్రఫీలో హ్యూమన్, వరల్డ్లో హ్యూమన్ జియోగ్రఫీ అన్నది ఉండదు. హ్యూమన్ జియోగ్రఫీ అన్నది ఉండదు. ఇందాక నేను చెప్పాను కదా, జియోగ్రఫీ అంటే ఫిజికల్ జియోగ్రఫీ అండ్ హ్యూమన్ జియోగ్రఫీ అని. సో వరల్డ్ జియోగ్రఫీ చదువుతున్నప్పుడు వరల్డ్ ఫిజికల్ జియోగ్రఫీ మాత్రమే ఉంది మనకి ఎగ్జామినేషన్కి, వరల్డ్ హ్యూమన్ జియోగ్రఫీ లేదు. అంటే ఏంటి సార్, ఎలా ఉంటుంది వరల్డ్ హ్యూమన్ జియోగ్రఫీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సే, మనకు వరల్డ్ హ్యూమన్ జియోగ్రఫీలో ఏ అంశాలను సాధారణంగా చదువుతామంటే, మనకు అది లేదు అని చెప్పడం కోసం, మీరు అవి చదవాలి అని చెప్పడం కోసం కాదు, అది చదవకూడదని. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఏది చదవాలి అన్న దానికంటే కూడా ఏది చదవకూడదు అన్నది చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఎర్లియర్ ప్రాబ్లమ్ ఈజ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్, నౌ ద ఇష్యూ ఈజ్ డ్యూ టు అడిక్వేట్ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్. ఇప్పుడు రిసోర్సెస్ ఎక్కువైపోయాయి, ఎక్కువైపోవడం వల్ల మనకు చాలా సమస్య వస్తున్నాయి. ఈ హ్యూమన్ జియోగ్రఫీ, మనకి హ్యూమన్ జియోగ్రఫీ కనుక తీసుకుంటే, మానవ భూగోళ శాస్త్రం, మానవ మరియు ఆర్థిక భూగోళ శాస్త్రం, హ్యూమన్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ది వరల్డ్. వీ డోంట్ హ్యావ్ దిస్ హ్యూమన్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ వరల్డ్ ఫర్ ఆర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. తెలంగాణ గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ఈ సిలబస్ లేదు. ఇది లేదంటే ఏది లేదు, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ అండ్ గ్రోత్, ప్రపంచవ్యాప్తంగా జనాభా విస్తరణ మరియు వృద్ధి లేదు, చదవాల్సిన అవసరం లేదు. మరి ఇండియా, ఇండియా విషయంలో చదవాలన్నా ఇండియాలో జనాభా వృద్ధి, ఇండియాలో జనాభా విస్తరణ చదవాలా అంటే చదవాలి, చాలా చాలా ఎక్కువ చదవాలి. దట్ ఈస్ ఏ లార్జర్ పోర్షన్ ఇన్ ఆర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. మైగ్రేషన్, వలసలు లేదు. సెటిల్మెంట్స్, జనాల ఆవాసాలు మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వరల్డ్ పర్స్పెక్టివ్లో లేదు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కీ న్యాచురల్ రిసోర్సెస్, ప్రపంచంలోని ముఖ్యమైనటువంటి ఈ ఖనిజ వనరులు ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి అన్న విషయం చదవాల్సిన అవసరం లేదు. ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ది లొకేషన్ ఆఫ్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ సెక్టార్ ఇండస్ట్రీ, ప్రాథమిక, ద్వితీయ, తృతీయ పారిశ్రామిక రంగాలను ఏర్పాటు చేయడంలో కావాల్సినటువంటి భౌగోళిక, భౌగోళికేతర కారణాలను చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు. అండ్ ఈ ఆస్పెక్ట్స్లో మనం ఇంకా వెళ్ళే కొద్దీ, హ్యూమన్ జియోగ్రఫీలో పాపులేషన్ గ్రోత్, అసలు పాపులేషన్ ఎలా పెరిగింది, సో చూడండి జే కర్వ్ అని అంటాం. 10,000 బీసీకి మన పాపులేషన్ ఎంత అంటే 40 లాక్స్, 10,000 క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాలకు మన పాపులేషన్ ఎంత, 40 లక్షలు. ఫస్ట్ సెంచరీ ఏడీకి వచ్చేటప్పటికి దాదాపుగా 6 కోట్ల మందికి చేరుకున్నాం. ఆ తర్వాత చూడండి ఆ పేస్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్, ఆ పేస్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ చూస్తే మనకు 1900 ఏడీ వచ్చేటప్పటికి 165 కోట్లు, అండ్ 1928 200 కోట్లు, 1960 300, 1974 400, 1987 500, 1999 600 కోట్లు, 2011 700 కోట్లు, 2023 లాస్ట్ ఇయర్ నవంబర్ 800 కోట్లు, 2036 900 కోట్లకు చేరుకుంటాం. పాపులేషన్ గ్రోత్ చూడండి, దీన్ని జే కర్వ్ అని అంటాం, ఉన్నట్లుండి అప్లిఫ్ట్ తీసుకునింది. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ది అగ్రికల్చరల్ రెవల్యూషన్, ఇది పారిశ్రామిక వ్యవసాయ విప్లవం వలన జరిగింది. అలా 5 బిలియన్ డే, 6 బిలియన్ డే, అలా మన పాపులేషన్ని పెంచుకుంటూ పోతున్నాం. హ్యావ్ వీ ఎనీ కన్సర్న్, ఏదైనా బాధ కానీ మనకి ఏదైనా ఆలోచన ఉందా, లేదు. సో ఈ పాపులేషన్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఏషియాలో ఎంతమంది ఉన్నారు, కాంటినెంటల్ వైజ్ డిస్ట్రిబ్యూషన్, అక్షాంశాలను బేస్ చేసుకుని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. అక్షాంశాల ఆధారంగా కూడా జనాభా విస్తరించి ఉంటుంది. సో 90% ఆఫ్ ది గ్లోబల్ పాపులేషన్ హ్యాస్ బీన్ లివింగ్ టు ది నార్త్ ఆఫ్ ఈక్వేటర్, భూమధ్యరేఖకు ఎగువన 90% మంది ప్రపంచ జనాభా భూమధ్యరేఖకు ఎగువన నివసిస్తున్నారు. సో దిస్ ఈజ్ వాట్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్. అండ్ వినో ఇండియా క్రాస్డ్ చైనా, పాపులేషన్ పరంగా భారతదేశం చైనాను క్రాస్ చేసి వెళ్ళిపోయింది. వీఆర్ ది మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ది వరల్డ్. కంట్రీస్ వైజ్గా డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది అని చూస్తాం, పాపులేషన్ డెన్సిటీ, జనసాంద్రత, అండ్ దీంతోపాటు మైగ్రేషన్, వలసలు, ఎలా వలసలు ఉన్నాయి, వలసలకు కారణాలు ఏంటి, ట్రెండ్స్ ఏంటి. సో ఎక్కువగా ఎక్కడి నుండి వలస వెళ్తున్నారు, యూరప్ నుండి, రెండవది ఏషియా నుండి. ఎక్కడికి వలస వెళ్తున్నారు, ఎక్కడికి వలస వెళ్తున్నారంటే, అంటే ఎక్కువగా ఎక్కడికి వలస వెళ్తున్నారంటే యూరప్ దేశాలకు వెళ్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ గోయింగ్ టు ది యూరప్ కంట్రీస్ ఫర్ ది మైగ్రేషన్, ఆఫ్టర్ దేర్ మైగ్రేషన్ దే ఆర్ గోయింగ్ టు ది, దట్ ఈస్ ద డెస్టినేషన్ కంట్రీస్ ఆర్ ఇన్ యూరప్. ఎక్కడికి వలస వెళ్తున్నావా అంటే ఎక్కువ మంది యూరప్కి వెళ్తున్నారంటే సెకండ్ పొజిషన్లో ఏషియా ఉంది. మరి దేశాల పరంగా ఎక్కువ మంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు వెళ్తున్నారు. మరి ఏ దేశం నుండి ఎక్కువ వెళ్తున్నారు, ఆశ్చర్యపోన అవసరం లేదు, ఇండియా. ఇండియా ఈజ్ ది, ఇండియా తర్వాత మెక్సికో ఉంది, బట్ సీ ది డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ మెక్సికో. సో ఇండియా ఈజ్ ది హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ది గ్లోబల్ మైగ్రేషన్.
సరే పోతే పోతారు, డబ్బులు పంపిస్తున్నారా, బ్రహ్మాండంగా పంపిస్తున్నారు, రెమిట్టెన్సెస్ చాలా ఎక్కువైపోతున్నాయి ఇండియాకి. దీంతో మరి సమస్యలు ఏం రావట్లేదా రెమిటెన్సెస్? అంటే రెమిటెన్సెస్తో పాటు ఇంకొక విచిత్రమైన సమస్య ఏంటంటే, అమెరికాకు పోతే పోతావు, ఏదో ఇంగ్లాండ్కో జర్మనీకో పోతే పోతావు, కానీ మళ్ళీ తిరిగి రావా అంటే నాకు అవసరం లేదు. మన దేశభక్తి ఎలాంటిదంటే, సి 788,284 సిటిజన్స్ ఆఫ్ ఇండియా రెలింక్విష్డ్ దేర్ సిటిజన్షిప్. సో అలా భారతదేశాన్ని వదిలి వెళ్తున్నారు. ఏ ప్రాతిపదికగా వెళ్తున్నారంటే, ఈవెన్ దే ఆర్ సాక్రిఫైసింగ్ ద సిటిజన్షిప్, వీళ్ళందరూ కూడా రిలింక్విస్డ్ సిటిజన్, అంటే మన పౌరసత్వాన్ని కూడా వదిలేసి అమెరికాకు వెళ్తున్నటువంటి వాళ్ళు 800,000 మంది దాదాపుగా ఉన్నారు. అంటే మనకు డ్యూయల్ సిటిజన్షిప్ అన్నది కాన్స్టిట్యూషన్ అలో చేయదు కదా. కాబట్టి ఇఫ్ యూ టేక్ ద సిటిజన్షిప్ ఆఫ్ అమెరికా, ఆటోమేటికలీ యువర్ ఇండియన్ సిటిజన్షిప్ విల్ బి టర్మినేటెడ్. దట్స్ వై ఐ డోంట్ వాంట్ ఇండియన్ సిటిజన్షిప్, నాకు భారతదేశ పౌరసత్వం ఏం అక్కర్లేదు, నేను అక్కడే ఉంటాను, మా పిల్లలు అక్కడే అమెరికాలో చదువుకుంటారన్న వాళ్ళు 800,000 మంది, అండ్ ఆస్ట్రేలియా 23,000 మంది, కెనడా 21,000, యునైటెడ్ కింగ్డమ్, ఇదంతా దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. సో దీస్ ఆర్ ది పీపుల్ హూ ఆర్ సాక్రిఫైసింగ్ ది సిటిజన్షిప్ అట్ ది కాస్ట్ ఆఫ్ అప్రిషియేషన్ ఆఫ్ ఫారిన్ సిటిజన్షిప్. ఇలా వలసలు వెళ్తున్నారు. మరి సార్, ఇలా వెళ్తే మరి ఏంటి, సమస్యలు ఏం రావా? ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. డెమోగ్రఫిక్ కాన్సిక్వెన్సెస్ పాజిటివ్, నెగిటివ్. ఈవెన్ సోషల్ కాన్సిక్వెన్సెస్, ద ఫీలింగ్ ఆఫ్ ఇజెక్షన్, ఒంటరితనానికి గురవుతారు, దీంతో క్రైమ్స్ పెరిగిపోతాయి, డ్రగ్ అబ్యూస్ పెరిగిపోతుంది. ఆల్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది పాజిటివ్ అండ్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది మైగ్రేషన్. సెటిల్మెంట్స్, రకరకాలైనటువంటి ఆవాసాలు ఉన్నాయి, జియోమెట్రికల్ ప్యాటర్న్స్ ఉంటాయి, న్యూక్లియేటెడ్, కాంపాక్ట్, నాన్ న్యూక్లియేటెడ్, డిస్పర్స్డ్ సెటిల్మెంట్స్, లీనియర్, స్టార్ షేప్డ్ సెటిల్మెంట్స్, ఇలా చాలా ఉంటాయి. ఇవి మనం చదవాల్సిన అవసరం లేదు. అండ్ సెటిల్మెంట్స్తో పాటు మనకు అర్బనైజేషన్ ఉంది, అర్బన్ టౌన్స్. సో ఎనీ అర్బనైజేషన్, వాట్ ఈస్ మీన్ బై మెగాపోలీస్, వాట్ ఈస్ మీన్ బై మెట్రోపోలీస్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఆల్ దీస్ ఏరియాస్ ఆర్ నాట్ నెసెసరీ ఫర్ ది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. రిమెంబర్, దీస్ ఆర్ నాట్ నెసెసరీ ఫర్ ది ప్రిలిమ్స్, ప్రిలిమ్స్కి మాత్రమే లేదు, ఇండియన్ పర్స్పెక్టివ్లో మాత్రం ఇవి మళ్ళీ వస్తాయి, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గోల్డ్ ఎక్కడుంది, క్రూడ్ ఆయిల్ ఎక్కడుంది, కోల్ ఎక్కడుంది, ఇవన్నీ కూడా మనకు వరల్డ్ హ్యూమన్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీకి సంబంధించినవి. అందుకనే మీరు ఎక్కడైనా పుస్తకాల్లో మైకా ఉత్పత్తిలో లేదా కాపర్ ఉత్పత్తిలో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉంది, గోల్డ్ ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉందంటే చదవద్దండి, మీ డేటా వేస్ట్ చేసుకోవద్దు, మీ నాలెడ్జ్ని వేస్ట్ చేసుకోవద్దు. సో వీఆర్ కన్సర్న్డ్ విత్ ఓన్లీ ఫిజికల్ జియోగ్రఫీ, భౌతిక భూగోళ శాస్త్రం మాత్రమే చదవాలి. మరి దీంట్లో ఏముంటాయి, క్లైమటాలజీ, శీతోష్ణ స్థితి శాస్త్రం, క్లైమటాలజీ. మరి క్లైమటాలజీలో ఏముంటాయి, స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్, వాతావరణ నిర్మాణం, కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్, వాతావరణ సంఘటనం, స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్, కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్, బేసిక్గా డిఫరెన్సెస్ బిట్వీన్ అట్మాస్ఫియర్ అండ్ వెదర్, వాతావరణానికి మరియు శీతోష్ణ స్థితికి మధ్య గల తేడాలు, సో వెదర్ అండ్ క్లైమేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ క్లైమటాలజీలో చాలా ఇంపార్టెంట్, ప్రిలిమినరీ పర్స్పెక్టివ్లో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చాలా డైరెక్ట్గా అడిగే అవకాశం ఉంటుంది. మోర్ ఓవర్, బై అండర్స్టాండింగ్ దిస్ క్లైమటాలజీ చాప్టర్ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ అండ్ ఇండియన్ క్లైమేట్, ఎల్నినో, లానినా, ఇండియన్ ఓషన్ డైపోల్, ఇలాంటివన్నీ కూడా మనకు కవర్ అవుతాయి. వెదర్ అండ్ క్లైమేట్, వాతావరణం అంటే ఏంటి, శీతోష్ణ స్థితి అంటే ఏంటి అన్నది ముందుగా మనం చూస్తాం. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ వెదర్ అండ్ క్లైమేట్, ఆ తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్, వాతావరణ నిర్మాణం, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, అయనోస్ఫియర్, ఎక్సోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఇలా వాతావరణ నిర్మాణం గురించి చూస్తాం. అండ్ వాతావరణ సంఘటనం, ఫీచర్స్ అండ్ యూజెస్ ఆఫ్ అట్మాస్ఫియర్, అసలు ఈ వాతావరణం వల్ల మనకేంటి ఉపయోగమా నష్టమా, ఉంటే ఎలా ఉంటుంది, ఈ ఆస్పెక్ట్స్ అన్ని డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అండ్ అట్మాస్ఫియర్ స్ట్రక్చర్, ట్రోపోస్ఫియర్, వీటన్నిటితో పాటు అట్మాస్ఫియర్ కంపోజిషన్, వాతావరణ సంఘటనం, ఈ అట్మాస్ఫియర్లో ఏమున్నాయి, ఏ గ్యాసెస్ ఉన్నాయి, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ దీస్ గ్యాసెస్. సో ఫార్ వీ హ్యావ్ థాట్ దట్ నైట్రోజన్ ఈజ్ అన్ పార్షియలీ ఇనర్ట్ గ్యాస్, నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7, అంటే 1s2 2s2 2p3, పార్షియలీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో ఉంటుంది, అంటే ఇది పెద్దగా రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వదు అని సైంటిస్టుల యొక్క భావన. అందుకని నైట్రోజన్ వేస్ట్ గ్యాస్ అని పాపం దీన్ని తిడుతూ ఉండాలి, బట్ నైట్రోజన్ లేకపోతే మన జీవితమే లేదని ఈ మధ్య కనుక్కున్నారు. వాట్ ఇస్ ద మేజర్ కాంపోనెంట్ ఆఫ్ అవర్ డిఎన్ఏ, కాంపోనెంట్ ఆఫ్ అవర్ డిఎన్ఏ, దట్ ఈస్ ది నైట్రోజన్, అడినిన్, గ్వానిన్, థైమిన్, సైటోసిన్, యురాసిల్, ఇవన్నీ కూడా నైట్రోజన్ స్ట్రక్చర్స్. మోర్ ఓవర్, నైట్రోజన్ లేకపోతే ఈ ఆక్సిజన్ దెబ్బకి తట్టుకోలేరు జనాలు. ఆక్సిజన్ ఈజ్ హైలీ ఇన్ఫ్లేమబుల్ ఇన్ నేచర్,
నైట్రోజన్ యాక్ట్స్ అస్ డైల్యూటెంట్ ఆఫ్ ఆక్సిజన్, దట్ ఈస్ ద రోల్ ఆఫ్ నైట్రోజన్. సో అలా గ్యాసెస్ ఏంటి, వాటి రోల్స్ ఏంటి, ఎంత కంపోజిషన్లో ఉన్నాయి, అండ్ కైండ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ లైక్ అరోరా బొరియాలిస్, అరోరా ఆస్ట్రాలిస్ ఇలాంటివి ఎందుకు వస్తాయి ఏంటి అన్న విషయం చూస్తాం. దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ టెంపరేచర్ అండ్ ఇన్సులేషన్. అట్మాస్ఫియర్ వాతావరణ ఉష్ణోగ్రత మరియు సౌరపుటం ఇన్సులేషన్. సో అవుట్ ఆఫ్ ది టోటల్ సోలార్ రేడియేషన్ సూర్యుడు ఎంత శక్తిని అయితే ఉత్పత్తి చేస్తాడో ఆ శక్తిలో జస్ట్ ఒక్క పావుల జస్ట్ ఒక 0.011 ఆల్మోస్ట్ 1/200 బిలియన్త్ పార్ట్, అంటే సూర్యుడు ఒక 200 కోట్ల రూపాయలు డబ్బులు సంపాదిస్తే భూమికి 1 రూపాయి విసిరేస్తాడు. ఆ 1 రూపాయి ఎనర్జీతోనే మన సంవత్సరం అంతా ఉండే ఎలక్ట్రిసిటీ నీడ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోతూ ఉంటాయి. బట్ ఆ ఎనర్జీని మనం ట్యాప్ చేసుకోలేకపోతున్నాం, దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సోలార్ టెక్నాలజీని ఎందుకు వాడుకోలేకపోతున్నాం, సోలార్ ఎనర్జీని ఎందుకు వాడుకోలేకపోతున్నాం, ఏమైంది బ్యాటరీస్లో ఏమైంది, ఎందుకు ఛార్జ్ చేయలేకపోతున్నాం అన్నది సైన్స్ అండ్ టెక్నాలజీ సోలార్ రిలేటెడ్ ఇష్యూస్. ఇక్కడ ఈ ఉష్ణోగ్రతను భూమి వైపుగా వస్తున్నటువంటి ఈ ఉష్ణోగ్రత అన్ని ప్రాంతాల్లో ఒకే రకంగా ఉంటుందా, ఆర్ ఇది అక్షాంశాలను బట్టి మారుతూ ఉంటుందా, భూమి ఉపరితలం నుండి పైకి వెళ్ళే కొద్ది మారుతూ ఉంటుందా అన్న అంశాలను మనం డిస్కస్ చేయాలి. దాన్నే హారిజాంటల్ అండ్ వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్, ఊర్ధ్వ మరియు క్షితిజ సమాంతర ఉష్ణోగ్రత విస్తరణ అని అంటారు. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్, ఉష్ణోగ్రత విలోమం అన్న టాపిక్ని చూడాలి. అండ్ దెన్ ప్రెషర్, పీడనం. సో వాతావరణ పీడనం, వాతావరణ పీడనం, పీడన మేఖలలు, వాతావరణంలో ఉన్నటువంటి ఆర్ద్రత, స్పెసిఫిక్ హ్యూమిడిటీ, అబ్సల్యూట్ హ్యూమిడిటీ, ఇలా రకరకాలుగా ఉంటాయి. దెన్ ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత మనం ఆటోమేటిక్గా పవనాలు అండ్ వర్షపాతం అన్నదానికి వెళ్తాం. ఇవన్నీ కూడా మనం క్లైమటాలజీలో డిస్కస్ చేయాల్సినటువంటి అంశాలు. అండ్ వన్స్ క్లైమటాలజీ అయిపోయిన తర్వాత వరల్డ్ జియోగ్రఫీలో క్లైమటాలజీ తర్వాత ఓషనోగ్రఫీ, ఓషనోగ్రఫీ సముద్ర శాస్త్రం, ఓషనోగ్రఫీ ఆర్ సముద్ర శాస్త్రంలో కూడా మనం చాలా చూడడానికి ఇది చాలా సింపుల్ చాప్టరే ఉంటుంది. ఇట్ అంటే కొంచెం టాపిక్స్ వైజ్గా కాస్త సింపుల్గా ఉన్నప్పటికీ కూడా యట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, మనకు ప్రిలిమినరీ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అన్నమాట ఇది. దీంట్లో ఏం చూస్తామంటే ఓషనోగ్రఫీలో అసలు సముద్రాలు ఎక్కడున్నాయి, సముద్రం అంటే ఏంటి అన్న బేసిక్ నిర్వచనం కూడా మనం చూడాల్సి ఉంటుంది. సెలెనిటీ, సముద్రాల లవణీయత, సముద్రాల ఉష్ణోగ్రత, టెంపరేచర్, ఓషన్ టెంపరేచర్, వాటర్ డిస్ట్రిబ్యూషన్, లాస్ట్ బిఫోర్ ఇయర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగారు ఈ క్వశ్చన్, ఇదంతా ఎన్సీఆర్టీ బేస్గానే ఉంటుంది. కొంచెం గ్లోబల్ వాటర్ డిస్ట్రిబ్యూషన్స్ ఎక్కడెక్కడ ఎంతెంత ఉన్నాయి అని చెప్పి అడిగారు. అండ్ ఈ ఒక్కో ఓషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్, అలా ఇంపార్టెన్స్ చూసిన తర్వాత డివిజన్స్ ఆఫ్ ఓషన్ ఫ్లోర్, సముద్ర భూతల విస్తరణ. మొన్న లాస్ట్ టైం జరిగిన టీఎస్పీసీ గ్రూప్ వన్ ఫిలిమ్స్లో కూడా ఐలాండ్ ఆర్క్స్ గురించి క్వశ్చన్ ఇచ్చారు. నేను అప్పుడు ఇవే చెప్పాను, ఇప్పుడు కొంచెం అప్డేట్ చేసి చెప్తాను. ఇక్కడ నేను మేజర్ ఓషన్ రిలీఫ్ ఫీచర్స్ అంటే కాంటినెంటల్ షెల్ఫ్స్, కాంటినెంటల్ స్లోప్స్, కాంటినెంటల్ రేజెస్ అండ్ అబైజల్ ప్లెయిన్స్, ఖండతీరపు అంచులు, ఖండతీరపు వాలు, ఖండతీరపు ఎత్తులు, అగాధ మైదానాలు, ఈ నాలుగే ప్రధాన భూతల స్వరూపాలు. ఐలాండ్ ఆర్క్స్ అన్నది ఎక్కడొచ్చింది, అసలు రాలేదు, నేను చెప్పకుండా మీరు ఎలా పెడతారు ఎగ్జామ్లో ఏమడిగారు అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది మేజర్ ఓషన్ రిలీఫ్ ఫీచర్ అని అడిగారు. క్రింది వాటిలో ప్రధాన సముద్ర నిమ్నోన్నతలు కానివి ఏవి అని అడిగారు. ఐలాండ్ ఆర్క్స్ ఐ డిడ్ంట్ ఎక్స్ప్లెయిన్, ఐలాండ్ ఆర్క్స్ అన్నది లేదు అని నేను చెప్పాను కదా, కాబట్టి డైరెక్ట్గా యూ కెన్ ఎలిమినేట్ అండ్ పిక్ ది ఆన్సర్. సో ఒక్కొక్కటి వాటి యొక్క ఇంపార్టెన్స్ కూడా చూస్తాం. చేపలు పట్టుకోవడానికి ఏది ఇంపార్టెంట్, క్రూడ్ ఆయిల్కి ఏది ఇంపార్టెంట్, సో ఇలా ఒక్కో ఫీచర్ గురించి మనం చదువుకుంటూ వెళ్తాం. కేవలం ఈ సముద్ర భూతల స్వరూపాల గురించి మాత్రమే కాదు, వాటి యొక్క రిడ్జెస్, ట్రెంచెస్, గయాడ్స్, సో ఇలా ఒక్కొక్క దాని గురించి కూడా మనం ఇలాబరేట్గా డిస్కస్ చేయాలి. ఎందుకంటే మీరు నమ్మండి, మెయిన్స్ అన్నది అంత కష్టం కాదు, ప్రిలిమ్సే కష్టం. ప్రిలిమ్స్ ఎందుకు ప్రిలిమ్స్ కష్టం అంటే ప్రిలిమ్స్ ఇస్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ ఎలిమినేషన్, వేర్ ఆస్ ది మెయిన్స్ ఇస్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ సెలెక్షన్. ప్రిలిమ్స్లో వాళ్ళు మిమ్మల్ని తోసేయాలని ట్రై చేస్తుంటారు, మీరు ఏదో ఒక దొంగదారి పట్టుకునైనా ప్రిలిమ్స్ దాటి బయటపడాలి. మెయిన్స్లో సెలక్షన్ కోసం పెడుతూ ఉంటారు కాబట్టి దాన్ని టెక్నికల్గా రాస్తే వర్కౌట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రిలిమ్స్లో మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఈ ఓషన్ వాటర్ టెంపరేచరు, సముద్ర ఉష్ణోగ్రతలు, కోరల్ బ్లీచింగ్, ఈ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన లక్షద్వీప్ని విజిట్ చేయడం వలన మాల్దీవ్స్కి, లక్షద్వీప్స్కి ఒక రకమైనటువంటి ఇంటర్నేషనల్ టసిల్ కూడా ఒకటి జనరేట్ అయింది. అఫ్కోర్స్ కొంచెం వరకు సద్దు మరిగినట్లు కనిపించినప్పటికీ కూడా ఈ మధ్య కొంచెం డిస్ప్యూట్స్ ఉన్నాయి. సింపుల్గా
కోరల్ రీఫ్స్ గురించి, లక్షద్వీప్స్ గురించి ఈసారి రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా లక్షద్వీప్ పైన, కోరల్ రీఫ్స్ పైన, అంటే ప్రవాల భిత్తికలు అని అంటారు వాటిపైన క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇంపార్టెంట్ స్ట్రైట్స్ కూడా, జలసంధులు కూడా ఉన్నాయి. బేరింగ్ స్ట్రైట్, గిబ్రాల్టర్ స్ట్రైట్ అండ్ స్ట్రైట్స్ ఆఫ్ మలక్కా, స్ట్రైట్స్ ఆఫ్ సిసిలీ ఇలాంటివి ఉంటాయి. దాని తర్వాత సముద్ర జలాల కదలికలు, ఓషన్ కరెంట్స్, అంటే సముద్ర ప్రవాహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, సముద్ర ప్రవాహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మీతో నీట్గా మ్యాప్ వేపించి మ్యాప్ బేస్డ్గా మనం డిస్కస్ చేస్తాం. ఒక్కో సముద్రంలో ఎలాంటి ప్రవాహాలు ఉన్నాయి అని, మరి ఆ ప్రవాహాల వలన ఏం జరుగుతుంది, చేపల వేట సాధ్యమవుతుంది, అలాంటి ఎకనామికల్ యాక్టివిటీస్ కూడా చూస్తాం. అండ్ వేవ్స్, అలలు లేదా తరంగాలు, అసలు వేవ్ అన్నది దాని మెకానిజం కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. హౌ ద వేవ్స్ హ్యాస్ బీన్ మూవింగ్. అలలు అంటే సముద్ర జలాల కదలిక కాదు, పైకి లేచి కింద పడడాన్నే అలలు అని అంటారు. అందుకనే అలలు ఎప్పుడు కూడా తీరానికి కొట్టుకొని రావు, అలల శక్తి మాత్రమే కొట్టుకొని వస్తుంది. సీ హియర్, ఈ ఇది ఒక ఈ పాయింట్ని చూడండి, ఈ ఈ బ్లూ కలర్ పాయింట్ అది ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. ఇట్ నెవర్ గోస్ బియాండ్, ఇది దాటి వెళ్ళదు, ఇది దాటి అటు తీరానికి రాదు. సో ఇట్ ఈస్ ది సర్క్యులేటరీ మూవ్మెంట్ ఆఫ్ ది ఓషనిక్ వాటర్ అట్ ఎ గివెన్ పాయింట్ ఆఫ్ టైం, ఇచ్చినప్పుడు అక్కడ మాత్రమే అది కదులుతూ ఉంటుంది. సో దిస్ కైండ్ ఆఫ్ మెకానిజం, దీన్ని ప్రిలిమ్స్లో అడుగుతారు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది ట్రూ ఆర్ ది రియల్ మూవ్మెంట్ ఆఫ్ ది ఓషన్స్ అని చెప్పి అడిగారు అనుకోండి, అందరూ ఈ బయట దొరికే పుస్తకాలు ఫ్యాక్ట్స్ బట్టి కొట్టిన వాళ్ళంతా కూడా భూస్థాపితం అవుతారు. అండ్ ఆఫ్టర్ ది వేవ్స్ వీ విల్ డిస్కస్ ది టైడ్స్, పోటుపాటులు చాలా ఇంపార్టెంట్. మొన్న కూడా అడిగారు, మొన్న ప్రిలిమ్స్లో కూడా, గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో కూడా పోటుపాటుల గురించి అడిగారు. టైడ్స్, పోటుపాటులు ఎందుకు వస్తాయి, వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైడ్స్. సో ఆల్ దీస్ ఆర్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ఓషనోగ్రఫీ. ఇంత ఉంటుంది, బయట ఏదో ఊరికే చదివేసుకొని రాసాం, బాగా చదివామని అనుకుంటే కుదరదు. దస్ వీ విల్ ఆల్సో కంప్లీట్ ఓషనోగ్రఫీ, దెన్ జియోమార్ఫాలజీ. దిస్ ఈజ్ ది ఒరిజినల్ జియోమార్ఫాలజీ, దిస్ ఈజ్ ది ఒరిజినల్ జియోగ్రఫీ. ఒరిజినల్ కోర్ ఆస్పెక్ట్ ఆఫ్ జియోగ్రఫీ ఏదైనా ఉందంటే అది జియోమార్ఫాలజీ. జియోమార్ఫాలజీలో ఏం చూస్తామంటే, ఇన్ దిస్ జియోమార్ఫాలజీ ఎర్త్స్ ఇంటర్నల్ స్ట్రక్చర్, భూ అంతర్నిర్మాణం ఎలా ఉంటుంది, భూ అంతర్నిర్మాణాన్ని అర్థం చేసుకోవడంలో సీస్మిక్ వేవ్స్ పాత్ర ఏంటి, పి వేవ్స్, ఎస్ వేవ్స్, ఎల్ వేవ్స్, రెలిక్ వేవ్స్, లవ్ వేవ్స్, ఇలా రకరకాల తరంగాలు ఉంటాయి, వీటి పాత్ర ఏంటి, భూపటలం, క్రస్ట్, మ్యాంటల్, కోర్ అండ్ రాక్స్, శిలలు, ఎటువంటి రకమైనటువంటి శిలలు ఉన్నాయి. సో ఇగ్నియస్ రాక్స్, మెటామార్ఫిక్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్ ఎలా ఫామ్ అవుతాయన్నది తెలుసుకోవాలి. రేపు ఇలా అడిగారు అనుకోండి, అసంప్షన్, ఒకవేళ ప్రిలిమ్స్లో డిఫికల్ట్గా వస్తుంది అని అనుకుంటే ఇలా అడిగారంటే, అసంప్షన్, ట్యాంక్ అండ్ పాండ్ ఇరిగేషన్ ఈజ్ వెరీ మచ్ ఫ్రీక్వెంట్ ఇన్ సౌత్ ఇండియా. దక్షిణ భారతదేశంలో చెరువులు మరియు కుంటలతో అధికంగా వ్యవసాయం సాగిస్తుంటారు. రీజన్, దక్షిణ భారతదేశం అధికంగా అగ్నిశిలలచే నిర్మితమై ఉంటుంది. ఆప్షన్స్, ఆప్షన్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ రైట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ నాట్ రైట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అండ్ ఆర్ ఆర్ ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్, ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ. మీరు చెప్పండి ఆన్సర్, దీనికి చెప్పండి. దక్షిణ భారతదేశంలో లేదా సౌత్ ఇండియాలో ఎక్కువగా ట్యాంక్స్ అండ్ పాండ్స్ చేత అగ్రికల్చర్ సాగిస్తూ ఉంటారు. ట్యాంక్ బేస్డ్ అగ్రికల్చర్ ఆర్ ట్యాంక్ బేస్డ్ ఇరిగేషన్ ఈజ్ వెరీ మచ్ కామన్ అండ్ ఫ్రీక్వెంట్ ఇన్ సౌత్ ఇండియా. దిస్ ఈజ్ ది అసంప్షన్. రీజన్, దిస్ రీజియన్ ఈజ్ మేడప్ ఆఫ్ ఇగ్నియస్ రాక్స్. దక్షిణ భారతదేశం అగ్నిశిలలచే నిర్మితమై ఉంది. ఆప్షన్స్, ఆప్షన్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, రెండు కరెక్టే, ఆర్ ఆర్ అన్నది ఏకి రైట్ ఎక్స్ప్లెనేషన్. బి, ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ నాట్ రైట్ ఎక్స్ప్లెనేషన్. ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ, ఏ ఈజ్ ఫాల్స్. బోత్ ఆర్ రైట్ అండ్ ఆర్ ఈజ్ రైట్ ఎక్స్ప్లెనేషన్. సి, ఏమవుతుంది మరి దానికి, ఎందుకు అలా, గ్రానైట్ అంటే ఇగ్నియస్ రాక్స్తో ఏర్పడి ఉంటే ఏంటి విశేషం అది అడుగుతారు. మీరు తెలియకుండా కామన్గా చెప్పిండొచ్చు, బట్ ఇగ్నియస్ రాక్స్కి ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ ఏంటి. ఇగ్నియస్ రాక్స్ ఆర్ నాన్ పోరస్ రాక్స్, అచ్ఛిద్ర శిలలు. ఇగ్నియస్ రాక్స్కి దీస్ ఆర్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ది కూలింగ్ అండ్ సొలిడిఫికేషన్ ఆఫ్ లావా. ఈ శిలాద్రవం అన్నది చల్లబడి ఘనీభవించడం వల్ల ఏర్పడినటువంటి శిలలు. ఎక్కడ పోర్స్ ఉండవు, ఎక్కడ ఫాజిల్స్ ఉండవు, నీళ్లు మీరు స్టోర్ చేస్తే సంవత్సరాల తరబడి స్టోర్ అయిపోయి ఉంటాయి.
ఇవాపరేట్ అవ్వాలి కానీ ఇంకిపోవు. పర్కులేషన్ ఈజ్ వెరీ మచ్ పూర్ ఇన్ ఇగ్నియస్ రాక్స్. వై? నాన్ పోరస్ రాక్స్. సో ఇగ్నియస్ రాక్స్ ఆర్ నాన్ పోరస్ రాక్స్. దట్స్ వై ఆల్ ది కింగ్స్, కాకతీయులు చూడండి, శాతవాహనాస్, ఈవెన్ శాతవాహనాస్ చెరువులు ఎక్కువ. కాకతీయాస్ అయితే చెరువుల కోసం మినిస్ట్రీసే ఉండేవి. విజయనగర, బహమని, అసఫ్ జాహి, ఆల్ ది కింగ్స్ ప్రాక్టీస్డ్ ట్యాంక్ ఇరిగేషన్. రీజన్ ఇస్ దట్ అవర్ ల్యాండ్ ఈజ్ మేడప్ ఆఫ్ గ్రానైట్ అండ్ ఇగ్నియస్ రాక్స్. ఇలా అడుగుతారు. ఇది అప్లికేషన్. కేవలం మనము శిలలు అంటే ఇలా ఉంటాయి, రంగురంగులు ఉంటాయి, లేయర్ లేయర్లు ఉంటాయి, శిలల్లో సియాలు ఎక్కువగా ఉంటుంది, అల్యూమినియం ఎక్కువగా ఉంటుంది అంటే కుదరదు. యూ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ది వన్ ఆఫ్ ది హైయెస్ట్ సర్వీసెస్ ఆఫ్ ద స్టేట్. రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మనం కాస్త లోతుగానే ప్రిపేర్ అవ్వాలి. సో సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ అండ్ ప్రధాన భౌమ్య స్వరూపాలు. ఈ ప్రధాన భౌమ్య స్వరూపాలపైన లాస్ట్ టైం ఏపీపీఎస్సీ గ్రూప్ అండ్ ఫిలిమ్స్లో గీజర్స్ పైన క్వశ్చన్స్ ఇచ్చారు. ఐ విల్ డిస్కస్ వాట్ ఈజ్ మీన్ బై గీజర్స్, వాట్ ఈజ్ మీన్ బై ఫ్యూమరోల్స్. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ అన్నమాట. సో భూమిపైన ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి నిర్మాణాలు, వీటిని చదువుకోవాలంటే ముందు ఈయనకు పూజించి చదువుకోవాలి. కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, అల్ఫ్రెడ్ వెజినర్, హూ గాట్ ది థాట్ దట్ ది కాంటినెంట్స్ ఆర్ మూవింగ్. అసలు ఖండాలు కదులుతున్నాయన్న బ్రహ్మాండమైన ఆలోచన ఈయనే సృష్టించారు. బికాస్ ఆఫ్ దట్ వీ కెన్ ఏబుల్ టు ప్రూవ్ ది ఎర్త్ క్వేక్స్ ఆర్ ది సునామీస్ ఆర్ ది వల్కనోస్ బికాస్ ఆఫ్ ది కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ దట్ వాస్ ప్రపోజ్డ్ బై ది వెజినర్. ఆర్ అదర్వైజ్ వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ అసలు ఈ భూమిపైన కదలికలు ఉన్నాయన్న ఆలోచనే మనకు వచ్చి ఉండేది కాదు. ఈయన సృష్టించిన ఆలోచన నుండి ప్లేట్ టెక్టోనిక్స్ థియరీ డెవలప్ అయింది. నౌ యూ కెన్ వెరీ విత్ అట్మోస్ట్ యాక్యురసీ యూ కెన్ ప్రిడిక్ట్ విచ్ రీజన్ ఈజ్ వల్నరబుల్ టు ది ఎర్త్ క్వేక్స్. ఏ ప్రాంతము భూకంపాలు లేదా సునామీలు లేదా అగ్నిపర్వతాల విస్ఫోటనం కావడానికి అవకాశం ఉందన్న యాక్యురసీ మనకు ఎలా తెలుస్తుంది అంటే ప్లేట్ టెక్టోనిక్స్ థియరీ అండ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ వల్లనే తెలుస్తుంది. ఈయన చెప్పిన ఈ థియరీని చదువుకుంటాం, దానిలో ఉన్నటువంటి విమర్శ, క్రిటిసిజంని కూడా చూస్తాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్ అండ్ మౌంటైన్స్, పర్వతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ పర్వతాలపైన, అగ్నిపర్వతాలపైన ఏర్పడే ఇలాంటి క్రేటర్ లేక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. సో ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ అంశాలను చదువుతున్నాం. మానవుల పరంగా చదవాల్సిన అవసరం లేదు, భౌతిక అంశాల పరంగా మాత్రమే చదవాల్సి ఉంటుంది. వోల్కానిక్ ల్యాండ్ ఫామ్స్, గీజర్స్, ఫ్యూమరోల్స్. సో దీస్ ఆర్ ది వేరియస్ స్ట్రక్చర్స్ వీ నీడ్ టు డిస్కస్ ఇన్ కేస్ ఆఫ్ జియోమార్ఫాలజీ. సీ మియాండరింగ్ రివర్ కోర్సెస్, ఆక్స్బో లేక్స్ మొన్న కూడా అడిగారు. సో దీస్ ఆర్ వేరియస్ స్ట్రక్చర్స్ వీ నీడ్ టు డిస్కస్ ఇన్ కేస్ ఆఫ్ జియోమార్ఫాలజీ. జియోమార్ఫాలజీ అంటే స్వరూప భూగోళ శాస్త్రం అని అంటాం. ఈ స్వరూప భూగోళ శాస్త్రంలో వివిధ రకాలైనటువంటి భూమిపైన ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి స్వరూపాల గురించి మనం ఇక్కడ అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఇదే కోర్ అన్నమాట. కోర్ జాగ్రఫీలో కోర్ ఏది అంటే దిస్ ఏరియా, జియోమార్ఫాలజీ. అండ్ ది ఫోర్త్ వన్ జనరల్ జియోగ్రఫీ. ఇప్పుడు ఒక గ్రాడ్యుయేట్కి ఉండాల్సినటువంటి కామన్ జనరల్ జియోగ్రఫికల్ అండర్స్టాండింగ్ చూడాలి. ఎక్లిప్సెస్ అంటే ఏంటి, ఎప్పుడు ఏర్పడతాయి, సౌర కుటుంబం, సోలార్ సిస్టమ్ అంటే ఏంటి, ఆస్ట్రాయిడ్స్ ఎక్కడ ఉంటాయి, ఇలాంటి ఆస్పెక్ట్స్ని అంతా చూస్తాం. ఇది వరల్డ్ ఫిజికల్ జియోగ్రఫీ కేవలం ప్రిలిమ్స్కి మాత్రమే. వరల్డ్ ఫిజికల్ జియోగ్రఫీ కేవలం ప్రిలిమ్స్కి మాత్రమే ఉంది, మెయిన్స్కి లేదు. మెయిన్స్కి వరల్డ్ జియోగ్రఫీ ఆర్ ఫిజికల్ జియోగ్రఫీ అన్నది లేదు. సో ప్రిలిమినరీ ఆస్పెక్ట్లో వరల్డ్ జియోగ్రఫీ అన్నది, వరల్డ్ ఫిజికల్ జియోగ్రఫీ అనేది ఒక పోర్షన్. మరి రెండో పోర్షన్ ఏంటి అంటే ఇండియన్ జియోగ్రఫీ. ఇండియన్ జియోగ్రఫీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇండియన్ జియోగ్రఫీ అంటే ఇండియన్ ఫిజికల్ జియోగ్రఫీ ప్లస్ ఇండియన్ హ్యూమన్ జియోగ్రఫీ. అక్కడ వరల్డ్ జియోగ్రఫీ అంటే వరల్డ్ ఫిజికల్ జియోగ్రఫీ మాత్రమే, కానీ ఇక్కడ ఇండియన్ జియోగ్రఫీ అంటే ఇండియన్ ఫిజికల్ జియోగ్రఫీ అండ్ ఇండియన్ ఎకనామిక్ జియోగ్రఫీ. మరి దీంట్లో ఏం చూస్తాం సార్, ఇండియన్ ఫిజికల్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీలో అంటే వీ విల్ సీ ఈ ఇండియన్ ఫిజికల్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీలో వీ విల్ డిస్కస్ బోత్ ఫిజికల్ అండ్ ఎకనామికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ అండ్ ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియా సచ్ యాజ్ మౌంటైన్స్ అండ్ ఆల్ అదర్ స్ట్రక్చర్స్. ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ హిమాలయన్ మౌంటైన్స్ ఫస్ట్ యూనిట్, దీనిలో మనం కారకోరం, లదాఖ్, జస్కర్, కైలాష్, గ్రేట్ హిమాలయాస్, పీర్ పంజాల్, ధౌలదార్, నాగ్ తిబ్బా, ముస్సౌరి, డెహ్రాడూన్, శివాలిక్ పర్వత శ్రేణులు, మిర్మి, మిష్మి, అబోర్, డఫ్లా, పట్కాయిబమ్, నాగా హిల్స్, మణిపూర్ హిల్స్, మీజో హిల్స్, అరకామ్ యోమా. అండ్ వీటికి దక్షిణాన గంగా బ్రహ్మపుత్ర మైదానాలు, గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్. వీటికి దక్షిణాన ది పెనెన్సులర్ ప్లాచు, ద్వీపకల్ప పీఠభూమి, పశ్చిమ తీర మైదానాలు, వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్, ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ అండ్ ఐలాండ్స్. దిస్ ఈజ్ వాట్ ది ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా.
సో ఫస్ట్ యూనిట్ ఏంటి మనం ఇక్కడ చూసేదంటే లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్టింగ్స్. లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్టింగ్స్, ఉనికి మరియు క్షేత్రీయ అమెరికా. ఉనికి మరియు క్షేత్రీయ అమెరికాలో మనకు చాలా ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా వస్తాయి. ఇష్యూసు, బార్డర్ రిలేటెడ్ ఇష్యూసు, బార్డర్ డిస్ప్యూట్సు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఎలాబరేట్గా డిస్కస్. మోర్ ఓవర్ ఈ మధ్య న్యూస్లో ఉంది, భారతదేశానికి భారత్ అన్న పేరు వాడాలన్నా ఇండియా అన్న పేరు వాడాలన్నా రెండు వాడితే సరిపోతుందా, అసలు ఆర్టికల్ 1 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది. సో లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్టింగ్స్లో వీ విల్ సీ అసలు భారతదేశానికి ఆ పదం ఎలా వచ్చింది. అవి కాకుండా ఇంకేం పదాలు ఉన్నాయి, సింధు, హిందూ, హిందీ, హిందుస్థాన్, జంబుద్వీప, సుదర్శన ద్వీప, రకరకాల పేర్లు ఉన్నాయి. వాటికి సంబంధించి కొంచెం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ మైథలాజికల్ బ్యాక్గ్రౌండ్ కూడా మనం చూడాల్సి ఉంటుంది. అక్షాంశాలు, రేఖాంశాల పరిధి, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఆర్ కార్డినల్ పాయింట్స్ ఆఫ్ ఇండియా అని అంటాం. అండ్ భారతదేశంలో కర్కట రేఖ ఎన్ని ప్రాంతాల గుండా వెళ్తుంది, అండ్ విస్తీర్ణం చూస్తాం, ఇది కొంచెం ఫ్యాక్చువల్గానే ఉంటుంది. ఇక్కడ నుండి కొంచెం పొలిటికల్ డివిజన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్, ఫజ్లలీ కమిషన్ ఎందుకు ఏర్పాటైంది, ఎస్కే ధార్ కమిటీ ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేసింది, దాని తర్వాత పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన తర్వాత ఫజ్లలీ కమిషన్ ఏర్పాటవ్వడం, లాస్ట్ టైం టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో హూ ఆర్ ది అదర్ మెంబర్స్ ఆఫ్ ఫజ్లలీ కమిషన్ అని అడిగారు. చూడండి, ఇది జాగ్రఫీ అంటే మీరు ఫజ్లలీ కమిషన్ అంటే కేవలం పాలిటీలోనే చదువుకోవాలి, అక్కడ మెంబర్స్ మాత్రమే చదువుకోవాలి, అదంతా కాదు. ఫజ్లలీ కమిషన్ అంటే జాగ్రఫీ రిలేటెడ్ కూడా స్టేట్స్ రీఆర్గనైజేషన్లో మీరు ఇది చదవాల్సిందే. కేఎం పన్నికర్, హెచ్ఎన్ కుంజ్రూ ఆర్ ది మెంబర్స్ ఆఫ్ ఫజ్లలీ కమిషన్, యూనిట్ టు రిమెంబర్. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఇటీవల సుప్రీంకోర్టు ఆల్సో అప్రూవ్డ్ ఆర్ సుప్రీంకోర్ట్ గేవ్ ఎ వర్డిక్ట్ దట్ అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ వ్యాలిడ్. ఆర్టికల్ 370ని రద్దు చేయడం అన్నది సమంజసమే అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం అన్నది తీర్పునిచ్చింది. దాన్ని బేస్ చేసుకొని ఈ ఆర్టికల్ 370 ఆజాద్ కాశ్మీర్ ఆస్పెక్ట్స్ కూడా మనం చదవాల్సి ఉంటుంది. అండ్ బార్డర్స్, వేరియస్ బార్డర్స్, బార్డర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, లైన్ ఆఫ్ కంట్రోల్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, సో ఈ సియాచిన్ గ్లేషియర్ ఇష్యూ, NJ 9842, ఇవన్నీ కూడా మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి భారతదేశం మరియు బయలేటరల్ రిలేషన్స్ అన్నవి ఇక్కడ కవర్ అవుతాయి. ఇండియా చైనా రిలేటెడ్ బార్డర్ డిస్ప్యూట్స్, పంచ్షీల్ అగ్రిమెంట్, ఎందుకు పంచ్షీల్ అగ్రిమెంట్, హిందీ చిని బాయి బాయి అనుకుంటూ ఉండాలం కదా, మరి బాయి బాయికి ఏమైంది, ఎప్పుడు ఒకరిని చూస్తే ఒకరు ఎందుకు కాళ్ళు దువ్వుతున్నారు అనే ఆస్పెక్ట్స్ మనం డిస్కస్ చేయాలి. ఎలాబరేట్లీ ఐ విల్ టెల్ దట్ ఆ డిప్లొమసీ అండ్ చైనాస్ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్, ముత్యాల హారం, చైనా ముత్యాల హారం ఫిలాసఫీని ఫాలో అవుతుంది. ఎప్పుడైతే మాల్దీవ్స్ ఇండియాకు దూరం అవుతూ వచ్చిందో ఈ మధ్య మాల్దీవ్స్లో చైనా ప్రభావం అన్నది పెరిగిపోతూ వచ్చింది, దానికి ఇండియా ఏం చేసింది, సో ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. గాల్వన్ ఇష్యూ, డోక్లామ్ ఇష్యూ, ఇలాంటివి ఇండియాస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. మీకు మెయిన్స్లో చాలా క్లియర్గా ఇచ్చారు ఇండియాస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని, ఇండియన్ ఓషన్ స్ట్రాటజికల్ ఇంపార్టెన్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. వీ విల్ సీ దట్. సో అలా రకరకాల కంట్రీస్ దేర్ బార్డర్స్, సముద్ర జలాల్లో మనకున్నటువంటి పాత్ర ఏంటి, సముద్ర జలాల్లో మన హక్కులు ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు ఫిజియోగ్రఫీ, ఇందాక నేను చెప్పినట్లుగా భారతదేశ నైసర్గిక స్వరూపం, ఫిజియోగ్రఫీ అండ్ క్లైమేట్ ఆఫ్ ఇండియా, భారతదేశ శీతోష్ణ స్థితి అండ్ ఇండియాస్ డ్రైనేజ్, భారతదేశ నదీ వ్యవస్థ అండ్ భారతదేశ అడవులు, ఫారెస్ట్ ఇన్ ఇండియా అండ్ భారతదేశంలో ఉన్నటువంటి వన్యప్రాణులు, వైల్డ్ లైఫ్ అండ్ కన్జర్వేషన్, భారతదేశంలో ఉన్నటువంటి నేలలు, సాయిల్స్, భారతదేశంలో ఉన్నటువంటి నేలలు చదివినామంటే నేలలకు వచ్చాము అంటే ఇక్కడ నుండి ఎకనామిక్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా మొదలైంది అని దాని అర్థం. ఇక్కడి వరకు లొకేషన్, ఫిజియోగ్రఫీ, క్లైమేట్, డ్రైనేజ్, ఫారెస్ట్, వైల్డ్ లైఫ్, ఈ ఫస్ట్ యూనిట్స్ వచ్చేసి ఇండియన్ ఫిజికల్ జియోగ్రఫీ. సాయిల్స్, అగ్రికల్చర్, మినరల్స్, ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్ట్, పాపులేషన్, వ్యవసాయము, ఖనిజాలు, పరిశ్రమలు, రవాణా, జనాభా, నేలల నుండి ఈ 6 చాప్టర్స్ వచ్చేసి ఎకనామిక్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా. ఆర్థిక మరియు మానవ భూగోళ శాస్త్రం, ప్రపంచ మానవ ఆర్థిక భూగోళ శాస్త్రం లేదు, భారతదేశ ఆర్థిక మరియు మానవ భూగోళ శాస్త్రం ఉంది. ఇది చదవడం వలన మనకు ఇండియన్ జియోగ్రఫీ అన్నది కంప్లీట్ అయిపోతుంది. సార్ అయితే మెయిన్స్ కూడా ఇక్కడే కవర్ చేస్తారా అని మీకు డౌట్ రావచ్చు. అందరూ చాలా తప్పుదోవ పట్టిస్తూ ఉంటారు. ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ చెయ్యాలి,
ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ చెయ్యాలి, ప్రిలిమ్స్ అని మెయిన్స్ అని సపరేట్ చేసి చూడకూడదు, అవి రెండు కలిపే చదవాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. అబ్సల్యూట్ బ్లండర్, అది మీరు వ్యాపారం కోసం మాత్రమే మీకు చెప్తూ ఉంటారు. ప్రిలిమ్స్ మెయిన్స్ కలిసి ఎలా చదువుతారు, రెండు పర్సెప్టివే వేరు, రెండు పర్సెప్షన్సే వేరు. కాబట్టి ప్రిలిమ్స్కి సపరేట్గా మెయిన్స్ సపరేట్గా చదవాల్సిందే. రిపీట్ అవుతాయి కదా, ఓవర్లాప్ అవుతాయి కదా, అయితే నష్టమేం లేదు, అవ్వడం వల్ల మనకేమీ ఆస్తి నష్టమేం రావట్లేదు. రిపీట్ అవుతాయి, ప్రతి ఒక్క యూనిట్ రిపీట్ అవుతుంది, అయినా కూడా పర్లేదు, మళ్ళీ సపరేట్గానే చదువుకో. నేను కూడా ఈ పద్ధతిని ఫాలో అవుతాను. ముందు ప్రిలిమినరీ పర్స్పెక్టివ్లో ఈ యూనిట్స్ అన్నీ చెప్తాను, ఆ తర్వాత మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఇండియన్ అండ్ తెలంగాణ జియోగ్రఫీ తీసుకుంటాను. సో ఫస్ట్ ఇదంతా ఎందుకంటే ఇక్కడ నేలలు చెప్పడంలో ఎక్కువగా అల్యూవియల్ సాయిల్స్ ఉంటాయి, అల్యూవియల్ సాయిల్స్ ఉత్తరప్రదేశ్ బీహార్ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఖాదర్ అనే సాయిల్ ఉంటుంది, ఇవి చెప్తాను. ఇక్కడ మళ్ళీ మెయిన్స్ పర్స్పెక్టివ్లో సాయిల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియా అని చెప్పాల్సి వస్తుంది. అదేమో ప్రిలిమ్స్ చెప్పి ఇదేమో మెయిన్స్ చెప్పి అనవసరంగా లేనిపోని కన్ఫ్యూజన్ని నేనే క్రియేట్ చేసినట్లుగా ఉంటుంది. సిలబస్లో ఉన్న ఈ కన్ఫ్యూజన్ని ఇంకొంచెం క్లియర్గా ఉండేటట్లుగా మనం చూడాలి తప్ప ఇంకొంచెం కాంప్లెక్స్గా చేస్తే చాలా దెబ్బతింటాం. ఇది ఇండియన్ ఫిజికల్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ. ఇంకా మనం ప్రిలిమ్స్లోనే ఉన్నాం. థర్డ్ కాంపోనెంట్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తెలంగాణ జియోగ్రఫీ. తెలంగాణ జియోగ్రఫీలో కూడా ఏవైతే మనం ఇండియన్ కంటెక్స్ట్లో చదివామో, ఏవైతే మనం భారతదేశ భూగోళ శాస్త్రంలో భాగంగా భారతదేశ ఉనికి క్షేత్రీయ అమరిక అన్నీ కూడా సేమ్ ఆస్పెక్ట్స్ తెలంగాణ జియోగ్రఫీకి చదువుతాం. తెలంగాణ జియోగ్రఫీ దట్ టు ఫర్ ది సేక్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లోనే చదువుతాం. సో తెలంగాణ భూగోళ శాస్త్రం అన్నది కూడా భారతదేశ భూగోళ శాస్త్రంలో ఏ అంశాలు అయితే చదివామో అవన్నీ కూడా తెలంగాణ జియోగ్రఫీకి ఆపాదిస్తాం. ఇదంతా కూడా జియోగ్రఫీ రిలేటెడ్ పోర్షన్. ఇంకా ఎన్విరాన్మెంట్, ఇది కూడా ప్రిలిమ్స్కి ఉందని చెప్పాను కదా, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్. ఎన్విరాన్మెంటల్ సైన్స్ చెప్పకుండా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ తీసుకుందాం. క్లైమేట్ చేంజ్, పొల్యూషను, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, వేరియస్ యాక్ట్స్, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వాటర్ కన్జర్వేషన్ యాక్ట్, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ యాక్ట్, ఇలాంటి కొన్ని యాక్ట్స్ను, కొన్ని పాలసీస్ని, పాలసీస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పాలసీస్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్, ఇవన్నీ తీసుకొని ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పైన ఫోకస్ చేద్దాం. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటే రిపోర్ట్స్ వస్తాయి, యాక్ట్స్ వస్తాయి, లెజిస్లేషన్స్ వస్తాయి, కరెంట్ ఇష్యూస్ అన్నీ కూడా కలుస్తాయి. దీనిలో కోర్ సబ్జెక్ట్ కూడా వెళ్దాం, అవసరమైతే కోర్ సబ్జెక్ట్ టచ్ చేయకుండా ఇవేమీ చూడలేము, బట్ వీ విల్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ది ఇష్యూస్ అండ్ ది ట్రెండింగ్ ప్యాటర్న్స్. ఇలా చదవడం వలన 45 మార్కులు మనకు ప్రిలిమ్స్లో వస్తాయి. జియోగ్రఫీ కవర్ అవుతుంది, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కవర్ అవుతాయి, ఇందులోనే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005, విపత్తు నిర్వహణ చట్టం 2005, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, నేషనల్ క్రైసిస్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఇలా కొన్ని కమిటీస్ ఉన్నాయి, వాటికి చైర్మన్స్ ఎవరు, వాట్ ఈస్ దేర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఈ ఆస్పెక్ట్స్ అన్ని చూస్తాం. సో వీ విల్ గెట్ 45 ప్లస్ మార్క్స్ బై కవరింగ్ దిస్ సిలబస్. అప్పటికి మనం ప్రిలిమ్స్ కవర్ చేసినట్లు. మరి ఇప్పుడు మెయిన్స్లో ఏం చేద్దామంటే, మెయిన్స్లో మనకు ఏముంది, ఇండియన్ అండ్ తెలంగాణ జియోగ్రఫీ అని ఇచ్చారు. ఇండియన్ అండ్ తెలంగాణ జియోగ్రఫీ అంటే సిలబస్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ కూడా ఫిజికల్ జియోగ్రఫీ అండ్ హ్యూమన్ జియోగ్రఫీ రెండు ఉన్నాయి. ఫిజికల్ జియోగ్రఫీ అండ్ హ్యూమన్ జియోగ్రఫీ రెండు కూడా మెన్షన్ చేశారు. ఈ ఇండియన్ అండ్ తెలంగాణ జియోగ్రఫీలో ఫస్ట్ యూనిట్ ఇండియన్ ఫిజికల్ జియోగ్రఫీ, సెకండ్ యూనిట్ ఇండియన్ ఎకనామిక్ జియోగ్రఫీ, థర్డ్ యూనిట్ తెలంగాణ ఫిజికల్ జియోగ్రఫీ, ఫోర్త్ యూనిట్ తెలంగాణ ఎకనామిక్ జియోగ్రఫీ, ఫిఫ్త్ యూనిట్ హైదరాబాద్ ఫిజికల్ ప్లస్ ఎకనామిక్ జియోగ్రఫీ అంత ఇచ్చారు. చూడడానికి మీకు సిలబస్ సింపుల్గా తక్కువగా అనిపించవచ్చు, కానీ ఇంత సమాచారం ఉంది. ఇది మరి ఆ యూనిట్స్ ఇచ్చారా లేదా అనేది లెట్ అస్ వెరిఫై. సో మెయిన్స్ సిలబస్ కాపీ ఇది, ఈ మెయిన్స్ సిలబస్ కాపీ పేపర్ 1 జియోగ్రఫీ లాస్ట్ సెక్షన్లో 50 మార్క్స్కి ఇచ్చినటువంటి సిలబస్ని తీసుకొని చెప్తూ ఉన్నాను. ఫస్ట్ యూనిట్లో ఇండియా ఫిజికల్ సెట్టింగ్స్, భారతదేశ ఉనికి మరియు క్షేత్రీయ అమరిక, ఫిజియోగ్రఫీ నైసర్గిక స్వరూపం, డ్రైనేజ్ నదీ వ్యవస్థ, క్లైమేట్ శీతోష్ణ స్థితి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎల్నైనో, లానీనా, రెయిన్ఫాల్ వేరియబిలిటీ అన్నది చాలా విచిత్రమైనటువంటి టాపిక్ హియర్. రెయిన్ఫాల్ చదువుతాం, మాన్సూన్స్ చదువుతాం, రెయిన్ఫాల్ వేరియబిలిటీ కూడా చదవాలన్నా
అంటే వర్షపాత వైవిధ్యత కూడా చదవాలన్నా అంటే చదవాలి, ఎందుకంటే ఇండియాలో ఆ వైవిధ్యత ఉంది కాబట్టి. వీఆర్ హ్యావింగ్ ద వెటెస్ట్ ప్లేస్ ఇన్ ది వరల్డ్, ప్రపంచంలోని అత్యధిక వర్షపాతం పడే, అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతము మాసిండ్రమ్. మాసిండ్రమ్ ఇది మేఘాలయలో ఉంది మాసిండ్రమ్. సో మాసిండ్రమ్లో 1221 సెంటీమీటర్ల వర్షపాతం పడుతుంది సంవత్సరానికి. 1 డే రెయిన్ఫాల్ ఇన్ మాసిండ్రమ్ ఇజ్ ఈక్వల్ టు 20 ఇయర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ ఇన్ జైసల్మీర్. ఒకరోజు మాసిండ్రమ్లో కురిసే వర్షపాతం జైసల్మీరు, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు అయినటువంటి జైసల్మీర్ జైపూర్ లాంటి ప్రాంతాల్లో 20 సంవత్సరాలకు కురిసే వర్షపాతానికి సమానం. అంత వేరియబిలిటీ ఉంది కనుక రెయిన్ఫాల్ వేరియబిలిటీ కూడా చదవమంటున్నారు. ఆ రెయిన్ఫాల్ వేరియబిలిటీ చూడండి, ఫ్లడ్స్ అండ్ డ్రాట్స్. ఒకవైపు వానలు ఎక్కువై, వర్షాలు ఎక్కువై, జనాలు కొట్టుకుపోతూ ఉంటే వర్షాలు లేక కరువు కాటకాలు అనుభవిస్తున్నటువంటి ప్రాంతం ఇంకొక వైపు, అదే వేరియబిలిటీ అంటే ఫ్లడ్స్ అండ్ డ్రాట్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫస్ట్ యూనిట్లో. సాయిల్స్ నేలలు ఇచ్చారు, వెజిటేషన్ వైల్డ్ లైఫ్ డిగ్రడేషన్, సో వన్యప్రాణులు అంతరించిపోవడం వాటికి సంబంధించినటువంటి సంరక్షణ కూడా ఇక్కడ అడిగారు. అండ్ మేజర్ మినరల్స్ ఎనర్జీ రిసోర్సెస్ డిస్ట్రిబ్యూషన్ కన్జర్వేషన్ అండ్ క్రైసిస్ అని ఇచ్చారు చూడండి. ఈవెన్ సివిల్స్లో కూడా ఎప్పుడు అడగలేదు, ఎనర్జీ క్రైసిస్ అని ఇచ్చారు. అప్పట్లో ఎనర్జీ క్రైసిస్ ఈ సిలబస్ ఫ్రేమ్ చేసేటప్పటికి ఇండియా ఈజ్ ఫేసింగ్ కోల్ క్రైసిస్, మన బొగ్గు సంక్షోభం ఎదుర్కొంటున్నాం అందుకని ఇచ్చారు. మరి ఇప్పుడు పుష్కలంగా ఉన్నామంటే ఇప్పుడు కూడా క్రైసిస్ ఉంది. విల్ సీ దట్ వాట్ ఎగ్జాక్ట్లీ దట్ క్రైసిస్ ప్రాబ్లమ్ అండ్ హౌ వీఆర్ ట్రయింగ్ టు ఎలిమినేట్ సచ్ క్రైసిస్, ఎనర్జీ క్రైసిస్ ప్రాబ్లమ్. రోల్ ఆఫ్ నాన్ కన్వెన్షనల్ సాంప్రదాయేతర వనరులు అండ్ మరైన్ రీసోర్సెస్, సముద్ర వనరులు, ఎకనామిక్ సిగ్నిఫికెన్స్, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోను, ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇంటర్స్టేట్ రివర్ వాటర్, ఇదంతా కూడా చూడండి. ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇంటర్స్టేట్ రివర్ వాటర్లో ఇక్కడ రాసి పెట్టుకోండి బాండ్ పేపర్ మీద. ఇంటిగ్రేషన్ ఆఫ్ రివర్స్ కేన్ బెత్వాల్ లింక్ కెనాల్ ఈజ్ ఏ మ్యాండేటరీ క్వశ్చన్ ఫర్ దిస్ ఇయర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. సో ఫస్ట్దంతా కూడా, ఫస్ట్ యూనిట్ అంతా కూడా భారతదేశ భౌతిక భూగోళ శాస్త్రం. అండ్ సెకండ్ యూనిట్ వచ్చేటప్పటికి డైరెక్ట్గా ఇందాక నేను చెప్పినట్లు ఎకనామిక్ జాగ్రఫీ మొదలవుతుంది చూడండి. అగ్రికల్చర్ అంటే ఆటోమేటిక్గా మనకు ఎకనామిక్ జాగ్రఫీ మొదలైనట్లే. ఇక్కడ నోటికి వచ్చినదంతా అడిగారు. అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ బాగానే ఉంది. మేజర్ ఫుడ్ అండ్ నాన్ ఫుడ్ క్రాప్స్ కామన్ థింగ్. ఆగ్రో క్లైమేటిక్ రీజియన్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఆగ్రో క్లైమేటిక్ రీజియన్స్ వ్యవసాయ వాతావరణ మండలాలు, 15 ఆగ్రో క్లైమేటిక్ రీజియన్స్ మనకు ఉంటాయి. ఈ 15 ఆగ్రో క్లైమేటిక్ రీజియన్స్ కేవలం ఇండియాకు మాత్రమే చదివితే సరిపోదు, తెలంగాణ ఆగ్రో క్లైమేటిక్ రీజియన్స్ కూడా ఉన్నాయి. తెలంగాణ ఆగ్రో క్లైమేటిక్ రీజియన్స్ ఈజ్ ఆల్సో దేర్ ఎకనామిక్ సర్వే దాన్ని క్లియర్గా మెన్షన్ చేసింది. సో ఆగ్రో క్లైమేటిక్ జోన్స్ ఆఫ్ ఇండియా 15 ఉంటాయి. ఒక్కో జోన్కి ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒక్కో జోన్లో ఒక్కొక్క రకమైనటువంటి క్రాప్ అన్నది ప్రమోట్ చేయబడుతుంది. సో దీస్ ఆర్ ది వేరియస్ ఆగ్రో క్లైమేటిక్ రీజియన్స్. గ్రీన్ రెవల్యూషన్ ఈసారి మీరు ఈ క్వశ్చన్ రాకపోతే మీరు రోడ్డు మీద నిలబెట్టి నన్ను అడగచ్చు ఎక్కడైనా. గ్రీన్ రెవల్యూషన్ వై గ్రీన్ రెవల్యూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఇయర్? బికాస్ ఆఫ్ 2 ఎపిసోడ్స్. వన్ ఈజ్ హిస్ డిమోర్స్ ఇన్ ద లాస్ట్ ఇయర్ ఎంఎస్ స్వామినాథన్ గారు చనిపోవడం, ఈ సంవత్సరం ఆయనకు భారతరత్న రావడం, హరిత విప్లవంలో ఆయన చేసినటువంటి కీలక అంశాల వలనే ఒకప్పుడు ఇండియాస్ పొజిషన్ ఏంటి తెలుసా? ఇండియా ఎర్లియర్ కాల్డ్ యాజ్ ద బెగ్గింగ్ బౌల్, బొచ్చ అనే ఒక అభిప్రాయం ఉండేది జియోగ్రఫీ లిటరేచర్లో. ఫ్రమ్ దట్ బెగ్గింగ్ బౌల్ పొజిషన్ నౌ ఇండియా ఈజ్ ది లీడింగ్ ప్రొడ్యూసర్ అండ్ లీడింగ్ ఫుడ్ గ్రెయిన్ సప్లయర్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆహార ధాన్యాల ఉత్పత్తిదారుగా మారాం, స్వయం సమృద్ధిని సాధించాం, సెల్ఫ్ సఫిషియన్సీని సాధించాం, అండ్ మోర్ ఓవర్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ ది వరల్డ్. సో అలా ఇండియాస్ అగ్రికల్చరల్ స్టాండ్ అని మనం ఇక్కడ చాలా క్లియర్గా డిస్కస్ చేస్తాం. అండ్ గ్రీన్ రెవల్యూషన్ అని ఇచ్చారు, పాపం మర్చిపోయి ఉండొచ్చు. వైట్ రెవల్యూషన్ ఈజ్ ఎ కొరోలరీ, న్యాచురల్ కొరోలరీ, అక్కడ ఇవ్వలేదు కదా అని వదిలేయలేము. వైట్ రెవల్యూషన్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి చదవాల్సి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వర్గీస్ కురియన్ గారికి కూడా భారతరత్న ముందే ఇచ్చి ఉండాలి. ఆయన కాంట్రిబ్యూషన్ మామూలు కాంట్రిబ్యూషన్ కాదు. వైట్ రెవల్యూషన్ ఈజ్ మోర్ సస్టైనబుల్, మోర్ ఇంక్లూజివ్ దాన్ దట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ నెగిటివ్ ప్రాబ్లమ్స్. గ్రీన్ రెవల్యూషన్ ఈజ్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్, ఎకనామికల్, రీజనల్, సోషల్ ప్రాబ్లమ్స్. వెరాజ్ వైట్ రెవల్యూషన్ ఈజ్ కంప్లీట్లీ సస్టైనబుల్. మొత్తం ఆపరేషన్ ఫ్లడ్ ప్రోగ్రామ్స్లో పెట్టింది 435 crores. బట్ ఈవెన్ టుడే ద డైరీ సెక్టర్ హ్యాస్ బీన్ జనరేటింగ్ మోర్ దాన్ 40,000 crores ఎవ్రీ ఇయర్ ఇన్ ది జీడిపి. దట్ ఈస్ వాట్ ది సస్టైనబుల్. పెట్టింది 400 crores, తెచ్చుకునేది 30,000 crores. ఏ బ్యాంక్ ఇస్తుందంటే ప్రపంచంలో ఇలాంటి జనరేషను
ఏది చేయలేదు అని చెప్పి వరల్డ్ బ్యాంక్ ఒకసారి తీర్మానం చేసింది మన వైట్ రెవల్యూషన్ గురించి. దట్ ఇస్ వాట్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది వైట్ రెవల్యూషన్. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కాదు, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆబ్వియస్లీ కాళేశ్వరం ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. కమాండ్ ఏరియా డెవలప్మెంటు, పరిశ్రమలు, మేజర్ ఇండస్ట్రీస్ ఇక్కడ నుండి చూడండి. ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఉక్కు మరియు ఇనుప పరిశ్రమ అని చెప్పి వదిలేశాడు. ఏంటంట మళ్ళీ లాస్ట్లో ఇచ్చాడు చూడండి, లాస్ట్లో ఏమని ఇచ్చారు, లొకేషన్ ఫ్యాక్టర్స్. నేను అక్కడ ప్రపంచ పరిశ్రమల లొకేషన్ ఫ్యాక్టర్స్ అవసరం లేదు అని అన్నాను, కానీ ఇండియన్ లొకేషన్ ఫ్యాక్టర్స్ ఏమో అడుగుతున్నారు. సో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ లొకేషన్ ఫ్యాక్టర్స్ ప్రాబ్లమ్స్, కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ లొకేషన్ ప్రాబ్లమ్స్, సిమెంట్ ఇండస్ట్రీ దాని యొక్క భౌగోళిక కారణాలు సమస్యలు, షుగర్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఐటీ సెక్టార్ ఇండస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, ఇండస్ట్రియల్ కారిడార్సు, ఇంతవరకు పరిశ్రమలు. ఆ తర్వాత మళ్ళీ రవాణా మొదలైంది, ఎక్స్ప్రెస్ వేస్, నేషనల్ హైవేస్, మేజర్ పోర్ట్స్, భారత్మాల, సాగర్మాల, సేతు సముద్రం ప్రాజెక్టు, ఉడాన్, ఉడేదేశ్క ఆమ్నాగరిక్ స్కీము, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చూడాల్సి ఉంటుంది. డెమోగ్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్, జనాభా చూడండి, ఎకానమీ, పాపులేషన్ రెండు ఇక్కడే వస్తున్నాయి. పైన చూస్తే అంతా భౌతిక భూగోళ శాస్త్రం, సెకండ్ యూనిట్ అంతా కూడా ఆర్థిక మరియు మానవ భూగోళ శాస్త్రం. సో ఇక్కడ అర్బనైజేషన్, మైగ్రేషన్, ప్రాబ్లమ్స్, మెగాసిటీస్, స్లమ్స్, స్మార్ట్ సిటీస్ అన్నీ ఇచ్చేశారు. ఈ రెండు యూనిట్స్ చదవడం వలన 20 మార్కులు వస్తాయి. ఇండియన్ ఫిజికల్ జియోగ్రఫీ, ఇండియన్ హ్యూమన్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ అనేది కంప్లీట్ అవుతుంది. థర్డ్ యూనిట్ తెలంగాణ ఫిజికల్ జియోగ్రఫీ, తెలంగాణ ఫిజికల్ జియోగ్రఫీ, తెలంగాణ నైసర్గిక స్వరూపం, భౌతిక భూగోళ శాస్త్రం అంతా చదువుతాం. అండ్ ఇక్కడ మళ్ళీ ఎకనామిక్ జియోగ్రఫీలో కొన్ని ఆస్పెక్ట్స్ ఇచ్చారు. కోల్, ఇక్కడ ఇండియన్ జియోగ్రఫీలో కోల్ అడగలేదు, తెలంగాణలో కోల్ అడుగుతున్నారు. ఎందుకని, తెలంగాణలో కోల్ ఎక్కువగా ఉంటుంది, వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ కోల్ కొలరీస్, టెర్షరీ కోల్ ఉంది మన దగ్గర, చాలా బెస్ట్ క్వాలిటీ కోల్ ఉంటుంది. కోల్ ఉంది, ఐరన్ ఉంది, లైమ్ స్టోన్, థర్మల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్, ప్రాబ్లమ్స్ అండ్ ప్రాస్పెక్టస్. తెలంగాణ పరిస్థితి, తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఇండస్ట్రీస్ అడుగుతున్నారు. అక్కడేమో భారతదేశ పరిశ్రమలు, ఇక్కడేమో తెలంగాణ పరిశ్రమలు, మళ్ళీ హైదరాబాద్ పరిశ్రమలు కూడా అడుగుతారేమో, అడుగుతారేమో కాదు అడిగారు, వీ విల్ డిస్కస్ దట్. అండ్ ఫోర్త్ యూనిట్కి వచ్చేటప్పటికి తెలంగాణ హ్యూమన్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ అన్నది ఎక్కువగా అడుగుతున్నారు. సో ఇక్కడ అగ్రికల్చర్ నుండి స్టార్ట్ అయింది. ఎలాగైతే సెకండ్ యూనిట్లో హ్యూమన్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ అన్నది అగ్రికల్చర్ నుండి స్టార్ట్ అయిందో, ఫోర్త్ యూనిట్లో తెలంగాణ అగ్రికల్చర్ నుండి స్టార్ట్ అవుతుంది. కెనాల్స్, ట్యాంక్స్, వెల్స్, డిప్లిషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్, మిషన్ కాకతీయ, అండ్ మిషన్ కాకతీయ అడిగారంటే మిషన్ భగీరథ కూడా అక్కడే మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఇండస్ట్రీస్ ఇక్కడ చూడండి, మళ్ళీ తెలంగాణలో పరిశ్రమలు అడుగుతున్నారు. అక్కడేమో సిమెంట్ అన్నాడు, ఇక్కడ సిమెంట్, అక్కడ ఒక రకమైనటువంటి సిమెంటు, తెలంగాణలో ఒక రకమైనటువంటి సిమెంట్ ఉంటుందా, ఉండదు. కాబట్టి ఈ ఆస్పెక్ట్స్ మాత్రం మనం ఇంటిగ్రేట్ చేసుకొని చూడాల్సి ఉంటుంది. ఇండియన్ సిమెంట్ ఇండస్ట్రీ అడిగాడు, మళ్ళీ తెలంగాణలో సిమెంట్, షుగర్, ఫార్మా, ఎలక్ట్రానిక్, టూరిజం, ఐటీ, సెజ్జులు, హ్యాండిక్రాఫ్ట్, హౌస్ హోల్డ్ అండ్ దేర్ ప్రాబ్లమ్స్. వెరీ ఇలాబరేట్ సిలబస్, యూ డోంట్ అండర్స్టాండ్, దిస్ ఈజ్ రియల్లీ లార్జర్ సిలబస్ అండ్ నీడ్ అన్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ మైక్రోస్కోపికల్ ఏరియా. అండ్ పాపులేషన్కి వచ్చేసారు, డిస్ట్రిబ్యూషన్, గ్రోత్, డెన్సిటీ ఆఫ్ ది పాపులేషన్, తెలంగాణ పర్స్పెక్టివ్. అండ్ ద ఫిఫ్త్ యూనిట్ ఈజ్ ఎక్స్క్లూజివ్ హైదరాబాద్ జియోగ్రఫీ. హైదరాబాద్ గురించి ప్రస్తావించకుండా తెలంగాణ గురించి మాట్లాడితే అదేదో నిజంగానే ద్రోహం చేసినట్లే. హైదరాబాద్ ఈజ్ ఎ గ్లోబల్ సిటీ, హైదరాబాద్ ఈజ్ నౌ గ్లోబల్ సిటీ, అండ్ హైదరాబాద్ ఈజ్ ఎ గ్లోబల్ ఫార్మా అవుట్లెట్. ప్రపంచానికి ఫార్మా అవుట్లెట్ భారతదేశం, అందులో హైదరాబాదు. ఎందుకని, ఇక్కడ ఫార్మా సెక్టర్ చాలా భయంకరంగా అభివృద్ధి చెందింది. సో దానివల్ల మనకు సమస్యలు కూడా వచ్చాయి. దట్స్ వై హైదరాబాద్ హ్యాస్ టు బి స్పెషల్లీ రెఫర్డ్. హైదరాబాద్ స్పేషియో టెంపోరల్ చేంజెస్, దిస్ ఈజ్ వాట్ వెరీ ఇంపార్టెంట్ ఏరియా, యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఎల్స్. స్పేషియో టెంపోరల్ చేంజెస్, కాలాన్ని, సమయాన్ని బట్టి హైదరాబాద్ ఎలా మారింది, ఇక్కడ మనం 1880s సాలర్ జంగ్ రిఫార్మ్స్ నుంచి చదువుకోవాల్సి ఉంటుంది. అర్బన్ గ్రోత్ అండ్ మైగ్రేషన్, ఎవల్యూషన్ అండ్ ఫేజెస్ ఆఫ్ అర్బన్ గ్రోత్ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్ నగర రూపురేఖలు, హైదరాబాద్ నగర అభివృద్ధి క్రమాన్ని కూడా అడుగుతున్నారు. అండ్ మైగ్రేషన్, ఎలా వలసలు వచ్చాయి హైదరాబాద్కు, వలసలు రావడం, హైదరాబాద్ నుండి వలసలు వెళ్ళడం. అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హిస్టారికల్ టు మోడర్న్ కాస్మోపాలిటన్ సిటీ, హైదరాబాద్ ఒక చారిత్రక నగరం నుండి అత్యాధునికమైనటువంటి మోడర్న్ కాస్మోపాలిటన్ సిటీ వరకు మారినటువంటి ఆ క్రమాన్ని మనం చూడాల్సి ఉంటుంది. హైదరాబాద్ సిటీ స్ట్రక్చర్ కూడా అడిగారు. ప్రైమసీ ఆఫ్ హైదరాబాద్ ఇన్ తెలంగాణ, ప్రైమేట్ సిటీ కాన్సెప్ట్ అని ఒకటి ఉంటుంది. ప్రైమేట్ సిటీ కాన్సెప్ట్ అంటే ఏంటంటే, పక్క ప్రాంతాన్ని పిండి, పక్క ప్రాంతాన్ని
నాశనం చేసి ఇది అభివృద్ధి చెందుతూ ఉండడాన్ని ప్రైమేట్ సిటీస్ అని అంటారు. హైదరాబాద్ చూడండి, మిగతా ఏ ప్రాంతాలని కూడా దగ్గరలో అభివృద్ధి కానివ్వదు. హైదరాబాద్ ఉన్నంత వరకు మిగతా ఏ ప్రాంతాల్లో అభివృద్ధి అవ్వదు, ఎందుకంటే ఇది ప్రైమేట్. మిగతా ప్రాంతా మిగతా ఏరియాస్ని కొలాప్స్ చేసి ఇది డెవలప్ అవుతూ ఉంటుంది. అలా హైదరాబాద్కు ఉన్నటువంటి ఆ ప్రైమసీ ఏంటి? వై హైదరాబాద్ ఈజ్ గ్రోయింగ్ లైక్ దట్ అట్ ది కాస్ట్ ఆఫ్ ది గ్రోత్ ఆఫ్ అదర్ ప్లేసెస్. పక్క ప్రాంతాలను కూడా తొక్కేసి హైదరాబాద్ అలా ఎదగడానికి గల హైదరాబాద్కు గల ప్రత్యేక భౌగోళిక కారణాలు ఏంటి అని అడుగుతున్నారు. సిటీ స్ట్రక్చరు, ఈ సిటీ స్ట్రక్చర్ ఏంటో మరి రియల్ ఎస్టేట్ వాళ్ళని అడిగినట్టు అడిగారు. సిటీ స్ట్రక్చరు అంతటితో ఆగలేదు. ఓఆర్ఆర్, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో ప్రాబ్లమ్స్, ప్లానింగ్, జిహెచ్ఎంసీ, హెచ్ఓడిఏ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషను, హెచ్ఎండిఏ ఆర్ లేటర్ హెచ్ఓడిఏ, ఇప్పుడు హెచ్ఎండిఏ. సో ఎలా మారింది, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ హెచ్ఓడిఏ ఆర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అన్న విషయం మనం చూడాల్సి ఉంటుంది. ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉంది కదా మన దగ్గర, అది జిహెచ్ఎంసీ కన్స్ట్రక్ట్ చేస్తుంది, హెచ్ఎండిఏ కన్స్ట్రక్ట్ చేస్తుంది, జిహెచ్ఎంసీకి ఇస్తుంది. హెచ్ఎండిఏ ఈజ్ అన్ ఏరి ఈజ్ అన్ ఏజెన్సీ దట్ కన్స్ట్రక్ట్స్ ది అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డబ్బులు మెయింటైన్ చేసుకుంటుంది, సొంతంగా అప్పులు తెచ్చుకుంటుంది, వేరే వాళ్ళకి అప్పులు ఇస్తుంది, దారిలో మీకు ఏదైనా మంచి సిటీ సెంటర్లో ఒక ఎకరా స్థలం ఉంటే ఆ స్థలాన్ని కొంటుంది, అక్కడ ఏదైనా ఒక ఐకానిక్ పార్క్ కన్స్ట్రక్ట్ చేస్తుంది, షాపింగ్ మాల్స్ కన్స్ట్రక్ట్ చే వచ్చే డబ్బులు తీసుకొని హైదరాబాద్ను అభివృద్ధి చేస్తూ ఉంటుంది. అది కన్స్ట్రక్ట్ చేసిన ప్లేసెస్ని జిహెచ్ఎంసీ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అండ్ మెట్రో డెవలప్మెంట్ ప్లాన్ 2031 ఇది బేస్ చేసుకుని రియల్ ఎస్టేట్ అన్నది చాలా గ్రో అవుతుంది. అండ్ వీఆర్ హ్యావింగ్ RRR కూడా ఇప్పుడు న్యూస్లో ఉంది, దీనిలో మెన్షన్ చేయలేదు. రీజనల్ రింగ్ రోడ్డుని కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ యాజ్ ఏ టూరిస్టిక్ డెస్టినేషన్, హైదరాబాద్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది హైదరాబాద్ ఈజ్ నో అదర్ సిటీ ఇన్ ఇండియా ఈజ్ హ్యావింగ్ 3 నేషనల్ పార్క్ ఇన్ అండర్ సేమ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఒకే పట్టణ ప్రాంతంలో 3 జాతీయ పార్కులు కలిగినటువంటి ఏకైక నగరం హైదరాబాద్ మాత్రమే. ఇక్కడ రిలీజియస్ టూరిజం ఉంటుంది, సెక్యులరిజం ఉంటుంది, మోర్ ఇంపార్టెంట్లీ సెక్యులరిజం ఈజ్ వెరీ హై. ప్రఖ్యాతి కాంచినటువంటి టోమ్స్ ఉన్నాయి మనకు, ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఉంది, ప్రఖ్యాతి కాంచినటువంటి హిందూ ఆర్కిటెక్చర్ ఉంది, అండ్ ప్రఖ్యాతి కాంచినటువంటి పోర్చుగల్ ఆర్కిటెక్చర్ అండ్ క్రిస్టియానిటీ కూడా, బుద్ధిజం అండ్ జైనిజం, వేరియస్ రిలీజియన్స్ హ్యాస్ బీన్ వెరీ సెక్యులర్లీ గోయింగ్ ఇన్ హైదరాబాద్. దట్స్ వై హైదరాబాద్ ఈజ్ ఏ గ్లోబల్ టూరిస్టిక్ డెస్టినేషన్ అండ్ నౌ సినిమాటిక్ డెస్టినేషన్ ఆల్సో. ఇండియన్ సినిమా ఈజ్ నౌ ఏ గ్లోబల్ సినిమా. టేక్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ RRR, బాహుబలి, పుష్ప, ఆల్ దిస్ ఆర్ నౌ మూవింగ్ గ్లోబలీ. తెలుగు సినిమా రంగం కూడా చాలా అభివృద్ధి చెందింది. దీనిలో భాగంగా హైదరాబాద్లో ఉన్నటువంటి సినిమా రంగాన్ని కూడా కొంచెం మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ది మెయిన్స్ సిలబస్. యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, దీస్ ఆస్పెక్ట్స్ రిక్వైర్స్ మొత్తం ఈ మన మెయిన్స్ సిలబస్ అంతా కనుక చూస్తే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఒక లార్జ్ సిలబస్తో పాటు యాక్యురసీ అండ్ ప్రెసిషన్ కూడా ఉండాల్సి ఉంటుంది. యాక్యురసీ అండ్ ప్రెసిషన్ కూడా మనకు భారీ స్థాయిలో ఉండవలసి ఉంటుంది. ఇది సిలబస్కి సంబంధించినటువంటి అంశాలు. మనకు ఇది మండే నుండి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, నెక్స్ట్ మండే నుండి కాదు ఈవినింగ్ 5 to 8 ఉంటుంది క్లాస్. 5 PM to 8 PM క్లాసెస్ ఉంటాయి. మండే అంటే వాట్ ఇస్ డేట్? ఈ మండే కాదు, నెక్స్ట్ మండే, థర్స్డే నుంచా? సో థర్స్డే నుండి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. థర్స్డే నుండి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి థర్స్డే నుండి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. క్లాసెస్ 5 to 8 PM ఉంటాయి, 3 hours క్లాసెస్ ఉంటుంది. ఈ క్లాసెస్లో భాగంగా అంటే ఈ జియోగ్రఫీ మాడ్యూల్లో భాగంగా టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. మాడ్యూల్ తీసుకున్న వాళ్ళకు టెస్ట్ సిరీస్ బై డిఫాల్ట్. ఒకవేళ సపరేట్గా అంటే టెస్ట్ సిరీస్ అంటే ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ ఏమి ఉండవు, ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ అని కాదు. నేను టాపిక్స్ చెప్పినప్పుడే ఎప్పుడైతే ఒక టాపిక్ ఇస్తానో దానిపైన క్యాజువల్గా ఒక క్వశ్చన్ ఇస్తాను. ఇప్పుడు ఈవెన్ నావు నేను ఢిల్లీకి వెళ్ళినా బెంగళూరు వెళ్ళినా క్లాస్లో క్యాజువల్గా ఇస్తూ ఉంటాను. వెన్ ఐ డిస్కస్ ఏ టాపిక్ ఆటోమేటికలీ అట్ ది ఎండ్ ఆఫ్ ది క్లాస్ ఐ విల్ గివ్ ది క్వశ్చన్. రాసేవాళ్ళు రాస్తారు, చూపించాలో చూపిస్తూ ఉంటారు. ఇట్స్ ఇస్ బేసికలీ దేర్ ఇంట్రెస్ట్. ప్రత్యేకించి టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంటాయి, అది మళ్ళీ మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో 5 hours క్లాస్ ఎందుకు పెట్టానంటే ఎఫెక్టివ్గా ఉండాలంటే గంటన్నర అరగంట ఇలా చెప్తే ఎఫెక్టివ్గా ఉండదు. కాబట్టి 3 hours క్లాస్ ఉండడం వలన 3 hours క్లాస్ ఉంటుంది, 5 to 8 3 hours ఉండడం వలన అంతే కదా 6 7 8
3 అవర్స్ క్లాస్ ఉండడం వలన మనం ఎక్కువ కాన్సెప్ట్ని కవర్ చేసుకోవచ్చు. రెండో అంశము, ఇది ఆఫ్లైన్లో ఉంటుంది, మన ఈ అరోరా ఐఏఎస్ క్యాంపస్లో ఆఫ్లైన్లో ఉంటుంది. మేము ఆఫ్లైన్లోకి రాలేము అనుకున్న వాళ్లకు ఆన్లైన్లో కూడా ఉంటుంది. ఆన్లైన్లో అంటే లైవ్ ఉంటుంది అండ్ రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. మీరు ఆ రోజు కుదిరితే లైవ్లో వినాలి, 5 నుంచి 8 వరకు అంటే కూర్చొని సిస్టమ్ పెట్టుకొని లేదంటే ఫోన్ పెట్టుకొని లైవ్లో వినండి. లేదు ఆ రోజు ఏదో పని ఉందంటే రికార్డెడ్ క్లాస్ ఉంటుంది, అది 1 ఇయర్ పాటు 6 మంత్స్ యాక్సెస్ ఇస్తాను, అది కూడా మీరు రికార్డెడ్ ఉంటుంది. లేదు నాకు ఆఫ్లైన్లోనే, నిన్న ఒకరు ఫోన్ చేసి అడిగారు, సార్ నేను ఆఫ్లైన్లోనే వినాలనుకుంటున్నాను, ఆఫ్లైనే నాకు కావాలి అని. ఆఫ్లైన్లో మరి షీ వాజ్ ఎ డాక్టర్ అంట, ఒక మెడికల్ ఆఫీసర్ ఫ్రమ్ సదర్న్ తెలంగాణ. ఆఫ్లైన్లోకి రావాలి, ఆఫ్లైన్లోనే వినాలనుకుంటున్నాను సార్, బట్ అప్పుడప్పుడు డ్యూటీకి రావాల్సి వస్తుంది, అప్పుడు నేను ఆన్లైన్లో వినడానికి అవకాశం ఉందా అని అడిగింది. సో దట్ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ యాజ్ హైబ్రిడ్. ఆ హైబ్రిడ్ ప్రోగ్రామ్ కూడా మన దగ్గర ఉంది. యూ కెన్ కమ్ ఆఫ్లైన్ ఆర్ ఇఫ్ యూ కుడ్ నాట్ ఏబుల్ టు కమ్ యూ కెన్ లిజన్ ఆన్లైన్ ఆర్ వన్స్ ఇఫ్ యూ పే ఆన్లైన్ యూ కెన్ ఆల్సో కమ్ టు ఆఫ్లైన్. దట్ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ యాజ్ హైబ్రిడ్. సో ఈ 3 టైర్స్లో ఏ టైర్లో అయినా సరే మీరు కోర్సెస్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది అంటే, ఇనీషియల్గా ప్రిలిమ్స్ని అయిపోకూడదు. నేను ఇందాక చెప్పాను కదా, ఇంటిగ్రేటెడ్గా చెప్పాలి, కలిసి చదువుకోవాలి, అన్నీ ఒకటే అర్థం, అవన్నీ అబద్ధాలు. ముందు ప్రిలిమ్స్కి చదవాలి, ఎందుకంటే రెండింటి విధానమే వేరు. వన్స్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ పోర్షన్ యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఫిజికల్ సెట్టింగ్ ఆఫ్ ఇండియా అని ఉందనుకోండి, ఫిజికల్ సెట్టింగ్ ఆఫ్ ఇండియాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్. మళ్ళీ ఇక్కడ 8 డిగ్రీల 4 నిమిషాల అక్షాంశాలు, 37 డిగ్రీల అక్షాంశాలు ఇవి డిస్కస్ చేయం. వాట్ ఈజ్ ఫిజికల్ సెట్టింగ్, దానిలో వచ్చే మెయిన్స్ క్వశ్చన్ ఏంటి? అండ్ ఫిజియోగ్రఫీ ఉంది, దానిలో మెయిన్స్ క్వశ్చన్ ఏంటి? హిమాలయాస్ క్లైమాటిక్ సిగ్నిఫికెన్స్, ఆరిజిన్ ఆఫ్ హిమాలయాస్, హిమాలయాస్ ఎకనామిక్ సిగ్నిఫికెన్స్, హిమాలయన్ బయోడైవర్సిటీ సిగ్నిఫికెన్స్, హిమాలయన్ డిఫెన్స్ సిగ్నిఫికెన్స్, గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ యొక్క ఆర్థిక ప్రాముఖ్యత ఎకనామికల్ సిగ్నిఫికెన్స్, తూర్పు తీర మైదానాలు పశ్చిమ తీర మైదానాల మధ్య ఉన్నటువంటి తేడాలు, ద్వీపకల్ప భూభాగంలో ఉన్నటువంటి శిలా నిర్మితి జియోలాజికల్ స్ట్రక్చరు అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఖనిజాలు, ఇవి దానిలో ప్రాబుల్ క్వశ్చన్స్. ఒక యూనిట్ తీసుకుంటే ప్రతి ఒక్క యూనిట్కి కూడా జాగ్రఫీలో ఒక స్పెషాలిటీ ఉంది. యూ కెన్ ఏబుల్ టు ప్రిడిక్ట్ అట్లీస్ట్ 5 or 6 క్వశ్చన్స్. ఒక యూనిట్లో నుండి ఒక 5-6 క్వశ్చన్స్ మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఆ క్వశ్చన్స్ అన్నింటిని కూడా డిస్కస్ చేస్తాం. మొత్తం మీద ఈ 5 యూనిట్స్ సంబంధించి ఒక 60-70 క్వశ్చన్స్ రావచ్చు. ఇంకా ఎక్కువ వస్తాయంటే అలా ఎక్కువ చదువుకొని టైం వేస్ట్ చేయొద్దండి. ప్రెసిషన్ యాక్యురసీతో పెట్టుకోండి. లాస్ట్ టైం కూడా మనకు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత, సో ఫార్ ఇన్ ది సేమ్ క్యాంపస్ ఇన్ ది సేమ్ చైర్స్ వీ హ్యావ్ ఫినిష్డ్ 4 జియోగ్రఫీ మాడ్యూల్ బ్యాచెస్ ఆఫ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఫర్ ది లాస్ట్ సెషన్, బట్ అన్ఫార్చునేట్లీ ఎగ్జామ్ హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్. అండ్ ఇది అదృష్టమనే భావించవచ్చు, ఇంకొక 70 పోస్టులు కూడా పెరుగుతున్నాయి కాబట్టి. సో దీంట్లో మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నవి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నవి మెయిన్స్కి సంబంధించి టెక్స్ట్ బుక్ రూపంలో ఉంటుంది. టెక్స్ట్ బుక్ రూపంలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రిలీజ్ చేస్తున్నాను, ఆల్రెడీ ఉంది, ఆల్రెడీ బయట మీకు మార్కెట్లో దొరుకుతాయి, బట్ అప్డేటెడ్ వర్షన్స్ రిలీజ్ చేస్తున్నాను. ఇది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం రెండిట్లో ఉంటుంది. 50 మార్క్స్కి ఉన్నటువంటి సిలబస్ అంతా కవర్ చేస్తుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫార్మాట్స్లో ఉంటుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫార్మాట్స్లో ఇవి మనకు ఉంటాయి. అలాగే మీ దగ్గర మీ చేతిలో టెక్స్ట్ బుక్ ఉంటే కనుక నేను సింపుల్ ఈజీగా కొంచెం త్వరగా మళ్ళీ దాన్ని డిక్టేట్ చేయకుండా కాస్త త్వరగా స్పీడప్ చేసుకొని కంటెంట్ని ఎక్కువగా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. రిమెంబర్, ప్రిలిమ్స్ సపరేట్గా మెయిన్స్ సపరేట్గా డిస్కస్ చేస్తాం. ఓవర్లాప్ అవుతాయి కదా అంటే అయినా పర్లేదు, మీకు సబ్జెక్టు పెరుగుతుంది. సబ్జెక్టు పెరగడం వలన ఎక్కువ కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకోవచ్చు, ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు. బై దిస్ వే యూ కెన్ ఏబుల్ టు స్కోర్ మోర్ దాన్ 35 to 40 వరకు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. 40 పైన వస్తాయి, 50 మార్కులు వస్తాయని నేను మోసం చెప్పను, అబద్ధం చెప్పను. దిస్ ఈజ్ ది డీసెంట్ ఇనఫ్ స్కోర్. ప్రతి పేపర్లో కనుక మీరు 40 మార్కులు తెచ్చుకోగలిగితే బిలీవ్ మీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్లో ఉంటారు, స్టేట్ టాప్ 10లో ఉంటారు. అలరైట్, దిస్ ఈజ్ వాట్ ది సిలబస్ అనాలిసిస్. అండ్ మనం కోర్ టాపిక్స్లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క మైక్రోస్కోపిక్ టాపిక్ను కూడా నేను డిస్కస్ చేసుకుంటూ, అనలైజ్ చేసుకుంటూ, కంటెంపరీ ఇష్యూతో జోడించుకుంటూ వెళ్తాను. ఎనీ డౌట్స్? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆన్లైన్లో ఏమైనా డౌట్స్ వచ్చినాయా? ఆన్లైన్లో కూడా చాలామంది వచ్చారా సార్? కోర్స్ ఫీజు ఎంత? కోర్స్ ఫీజ్
అని అడుగుతున్నారు. వాట్ కోర్స్ ఫీజెస్ అఫోర్డబుల్, మీకు సరసమైన ధరలోనే ఉంటుంది. బికాస్ సి, నేను ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇన్ వేరియస్ ఇన్స్టిట్యూట్స్, యూ మైట్ బీ నోయింగ్ దట్ వేరియస్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ బేస్డ్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా. బట్ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నేను సపరేట్గా ఈ 3 గంటలు పెట్టకపోవడం వల్ల నాకు వచ్చే నష్టమేం లేదు. బట్ నాకు ఫస్ట్ నుండి కూడా ఐ హ్యావ్ దిస్ ఫీలింగ్, సో ఎంతసేపు కమర్షియలైజ్గానే చూడకూడదు. సో ఆస్పిరెంట్స్కి, మిడిల్ క్లాస్ అండ్ బీపీఎల్ ఆస్పిరెంట్స్కి నేను అఫోర్డబుల్గా ఉండాలి, నేను వాళ్ళకి అందుబాటులో ఉండాలి, నా సర్వీసెస్ని వాళ్ళకి ఇవ్వాలి అని ఆలోచిస్తుంటాను. దట్స్ వై నామినల్గానే ఉంటుంది, జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఆ వాట్ యు కాల్ దట్ ఎక్స్పెండిచర్ని బేర్ చేసే రకంగానే ఉంటుంది, కానీ ఇట్ విల్ నాట్ బి టూ ఎక్స్పెన్సివ్. తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం, ఇట్స్ ఎ బైలింగ్వల్ క్లాస్. ఇప్పుడు నేను చెప్పాను కదా, పరిశ్రమలు, ఇండస్ట్రీస్, పరిశ్రమలు, జియోగ్రాఫికల్ ఫ్యాక్టర్స్, భౌగోళిక కారణాలు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఈ సంపద సృష్టించలేనటువంటి ఆస్తులు లేదా నిరర్ధక ఆస్తులు, ప్రతి ఒక్క పదం కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగులో బైలింగ్వల్లో చెప్పుకుంటూ పోతూ ఉంటాను. బైలింగ్వల్ అంటే ఇంగ్లీషు తెలుగు కలిపి కాదు, ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్పడం, అప్పుడు మీకు క్లారిటీ ఎక్కువ అవుతుంది. ప్లీజ్ షేర్ డీటెయిల్స్ లైక్ కోర్స్ కంటెంట్, స్ట్రక్చర్, ఫీ అండ్ ఆల్. సో ఆఫ్టర్ లిజనింగ్ ది క్లాస్ యూ మైట్ బి అండర్స్టాండింగ్ దిస్ ఈజ్ వాట్ ది సిలబస్ అండ్ దిస్ ఈజ్ వాట్ ది కోర్స్ ఫీ గోయింగ్ టు బి డిసైడెడ్ ది ఎర్లియస్ట్. సార్ ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్ సిలబస్ చేస్తారా? ఎస్ సందీప్ రెడ్డి, ప్రిలిమ్స్ అయిపోయాక ముందు ప్రిలిమ్స్ చూద్దాం. 45 మార్క్స్ స్కోర్ చేయడానికి ఎన్విరాన్మెంట్, డిఎం అండ్ జాగ్రఫీకి. వన్స్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత, అంటే ఈ లోపల ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చినా రాకపోయినా మనం మెయిన్స్ అయితే స్టార్ట్ చేద్దాం. ఒకవేళ లక్కీలీ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, అంటే ప్రిలిమ్స్ కంప్లీట్ అయిపోయేటప్పటికి నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు మెయిన్స్ ఆపేద్దాం. ఎందుకంటే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి, ఈ లోపల నోటిఫికేషన్ వస్తే మీరు ప్రిలిమ్స్కే ప్రిపేర్ అయిపోండి. ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్ పెట్టుకుందాం, లేదంటే వారానికి ఒక 2-3 క్లాసులు అట్లేదైనా పెట్టుకుందాం, మీకు టైం వేస్ట్ అవ్వకుండా. ఎందుకంటే నేను చెప్పాను కదా, ప్రిలిమ్స్ ఈజ్ మోర్ డిఫికల్ట్ ఎరినా దట్ నీడ్ టు బి క్రాస్డ్ విత్ సో మచ్ ఆఫ్ టెక్నిక్స్. సార్ దిస్ కోర్స్ ఫర్ ఫ్రెషర్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫర్ ది ఫ్రెషర్స్. ఇది ఫ్రెషర్స్కి అండ్ వెటరన్స్కి కూడా. ఎందుకంటే వెటరన్స్కి కూడా ప్రాబ్లం ఏమొస్తుందంటే, మీరు ఇక్కడ ఇప్పటి వరకు మీరు ఏ జాగ్రఫీ క్లాస్ విన్నారో నాకు తెలియదు, కానీ మీరు విన్న జాగ్రఫీ క్లాసెస్ మీకు పనికిరావు, ఇప్పుడు వచ్చే టీఎస్పీసీ గ్రూప్ వన్కి పనికిరావు. ఎందుకంటే మీరు చెప్పాను కదా, ఇక్కడంతా కూడా డైనమిజం ఉంది, డైనమిక్స్ అన్నీ కూడా ఎక్కువగా ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి కాబట్టి, వెదర్ విచ్ ఎవర్ క్లాస్, వెదర్ యూ హ్యావ్ టేకెన్ యూపీఎస్సీ కోచింగ్ ఆర్ నాట్ ఆర్ ఎనీ అదర్ తెలంగాణ గ్రూప్ వన్ కోచింగ్ ఫ్రమ్ ఎనీ అదర్ జాగ్రఫీ ఫ్యాకల్టీ, ఐ కెన్ వెరీ ఆనెస్ట్లీ టెల్ యూ దట్ వే ఆఫ్ అప్రోచింగ్ ది సబ్జెక్ట్ విల్ నాట్ బి యూస్ఫుల్ ఫర్ దిస్ టీఎస్పీసీ గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా? కవర్ అవుతుంది. అది యాక్చువల్గా ఏమవుతుందంటే, ఎకానమీలో పెట్టారు కాబట్టి ఎకానమీ వాళ్ళు కూడా చెప్తున్నారు, చాలా కష్టం అది. నేనేమనుకున్నా అంటే, లాస్ట్ టైము ఈ జాగ్రఫీతో నాకు టైం సరిపోలేదు అంతే. ఇప్పుడు చూడండి, నేను ప్రతి ఒక్కటి స్కిప్ చేయకుండా చెప్పడం వలన ఎక్కువ టైం పట్టింది. ఒరిజినల్లీ ఐ హ్యావ్ దట్ ఇంటెన్షన్ ఆఫ్ స్టార్టింగ్ ది మాడ్యూల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. మనకి ఎకానమీలో ఏదైతే 100 మార్క్స్ ఎకానమీ, 50 మార్క్స్ ఎన్విరాన్మెంట్ ఉంది కదా, దానికి సపరేట్గా మాడ్యూల్ వేద్దామో అని అనుకున్నాను లాస్ట్ టైం. బట్ అప్పటికే క్యాన్సిల్ అవ్వడము ఇదంతా మళ్ళీ నేను గందరగోళం. మీరు అన్నది బాగా గుడ్ ఐడియా, అంటే నేను మర్చిపోయాను ఈ మధ్య. ఐ హ్యావ్ టు స్టార్ట్ దట్. ఎస్, వీ విల్ స్టార్ట్ పేపర్. ఏ థర్డ్ పేపర్? అది ఫోర్త్ పేపర్. మనకు ఫోర్త్ పేపర్లో ఎకానమీతో పాటు, ఎస్ అండ్ పేపర్ 4లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో ఫస్ట్ సెక్షన్ ఇండియన్ ఎకానమీ డెవలప్మెంట్, సెకండ్ సెక్షన్ తెలంగాణ ఎకానమీ అండ్ థర్డ్ సెక్షన్లో డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంది. సి, దిస్ ఈజ్ నాట్ యాక్చువల్లీ ది ఎన్విరాన్మెంట్ రిలేటెడ్, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి, బ్రంట్ల్యాండ్ కమిటీ గురించి క్లియర్గా అడుగుతున్నట్లు. పర్యావరణమా లేదంటే పరిశ్రమలా? పర్యావరణం, పరిశ్రమ. ఈ మధ్య చూడండి, కస్తూరి రంగన్ కమిటీ ఒకటి వచ్చింది. కస్తూరి రంగన్ కమిటీ, అంతకుముందు వచ్చిన గ్యాడ్గిల్ కమిటీ, వెస్టర్న్ ఘాట్స్లో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది వెస్టర్న్ ఘాట్స్ ఎకో సెన్సిటివ్ జోన్, ఇక్కడ ఎలాంటి మైనింగ్ చెయ్యొద్దు అంటే బగ్గుమని కేరళ కర్ణాటకలో ఎజిటేషన్స్ రైజ్ అయ్యాయి.
పశ్చిమ కనుమలు అంటారు, అడవులు అంటారు, మైనింగ్ చేయొద్దు అంటారు, ఎలా డెవలప్ అవ్వాలి మా స్టేట్ అని. కస్తూరి రంగన్ కమిటీ వేస్తే కస్తూరి రంగన్ కమిటీ దాదాపుగా 15-16% ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్ అని చెప్పింది. అప్పటికి కూడా ఆ యొక్క గొడవ చల్లారలేదు. సో ఎస్, దట్ ఈజ్ ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్, ఎకనామిక్ దట్ ఈస్ వాట్ ది బయోడైవర్సిటీ హాట్స్పాట్. ఇండియన్ వెస్టర్న్ ఘాట్స్ ఈజ్ నాట్ జస్ట్ హాట్స్పాట్స్, ఇట్ ఈస్ ది హాటెస్ట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. అంత జీవ వైవిధ్యం మనకు, నీలగిరి థార్, లయన్ టెయిల్డ్ మెకాక్, లయన్స్, టైగర్స్ అండ్ ఏషియాటిక్ ఎలిఫెంట్స్, ఇలా రకరకాలైనటువంటి యానిమల్స్ ఉన్నాయి. మరి అవి కూడా ఇంపార్టెంటే, బట్ అట్ ది సేమ్ టైం వెస్టర్న్ ఘాట్స్ ఆర్ ఆల్సో హ్యావింగ్ సో మచ్ ఆఫ్ ఎకనామికల్ పొటెన్షియల్ లైక్ హైడ్రో ఎలక్ట్రిసిటీ, మినరల్స్ లైక్ ఐరన్, జింక్, కాపర్, గ్రానైట్ లాంటి ఎన్నో మినరల్స్ ఉన్నాయి. దేన్ని సాక్రిఫైస్ చేస్తాం? అదే ఇక్కడ అడుగుతారు. ఎన్విరాన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్. చూడండి, నేను అది చూడలేదు. దట్ కుడ్ బి ది ఐడియా. మనం ఏదన్నా అక్కడ చూసినప్పుడు ఇమ్మీడియట్గా దీని లోపల ఇది ఉండొచ్చు కాబోలు అని మనకు ఒక థాట్ వచ్చేసేయాలి. నేచురల్ రిసోర్సెస్, ఫారెస్ట్, కమర్షియలైజేషన్ ఆఫ్ ది ఫారెస్ట్, ఈకోసిస్టమ్, బయోడైవర్సిటీ, ఆల్ దిస్ ఆర్ ఇంటిగ్రల్ పార్ట్. ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ జియోగ్రఫీ ప్రిలిమ్స్, ఐ విల్ స్టార్ట్ జియోగ్రఫీ మెయిన్స్ మాడ్యూల్. ప్యారలలీ ఐ విల్ ఆల్సో స్టార్ట్ దిస్ ఎకాలజీ ఎన్విరాన్మెంట్ ఆర్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. డెవలప్మెంట్ అండ్ ఇక్కడ ఫేమస్ మనకు ఎకానమీ చెప్పే వాళ్ళతో కూడా ఈ పోర్షన్ నన్ను షేర్ చేసుకోమని అడిగారు. అలా షేరింగ్లు, ట్యాపింగ్లు ఇట్లాంటివన్నీ నాకు నచ్చవు. ఐ విల్ ఇండిపెండెంట్లీ స్టార్ట్ దిస్ థర్డ్ సెక్షన్, డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా. విల్ సీ దట్, విల్ టేక్ ఇన్ టు దట్ కన్సిడరేషన్. త్వరలో విల్ రివీల్ ద డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ ది థర్డ్ సెక్షన్ ఆఫ్ పేపర్ 4 ఆఫ్ గ్రూప్ 1 మెయిన్ సిలబస్. ఎనీ ఫర్దర్ డౌట్స్? అదే నేను అనేది, ఇప్పుడు ప్రిలిమ్స్ అంటే కాన్సెప్ట్స్ మర్చిపోయి ఓన్లీ ప్రిలిమ్స్ చదివింటారు. ఎక్కడ చదివారు, ఎక్కడ తీసుకున్నారు కోచింగ్? ప్రిలిమ్స్కి సెల్ఫ్ ప్రిపరేషన్. ఇప్పుడు ఏమవుతుందంటే, అప్పట్లో మీరు గ్రూప్ 2కి చదివిన ఆ ప్రిలిమ్స్ ఇక్కడ వర్కౌట్ కాదు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మొన్న అయిండొచ్చు, అంటే అది పూర్తిగా కాదు, మీకున్న నాలెడ్జ్ దీనికి సరిపోదన్నది నా ఉద్దేశం కాదు. ఎక్కువ కాన్సెప్ట్స్ అడుగుతున్నారు. మొన్న ఒకసారి ఎండిటికి అయితే ఖచ్చితంగా సరిపోతుంది. మీరు ఒకవేళ తెలంగాణ గ్రూప్ 2కి అరోరా ఐఏఎస్ తీసుకొచ్చినటువంటి మిషన్ డెప్యూటీ తహసీల్దార్ ప్రోగ్రామ్లో ఉంటే, ఆ ప్రిలిమ్స్ కనుక ఆ ప్రిలిమ్స్లో మేము పెట్టే టెస్ట్ సిరీస్ రోజు మేము ఇచ్చే టార్గెట్స్ని చదువుతూ రోజు మేము ఇచ్చే టెస్ట్ సిరీస్ రాస్తూ కనుక ఉంటే, గ్రూప్ 1 ప్రిలిమ్స్ అన్నది 90% క్లియర్ అవుతుంది. జాగ్రఫీతో పాటు అన్ని సబ్జెక్ట్స్ కూడా క్లియర్ అవుతాయి. ఎందుకంటే నేను జాగ్రఫీ అక్కడ నేనే చెప్పాను కాబట్టి కాన్సెప్ట్స్ ఎక్కువ డిస్కస్ చేశాను. తీసుకోవచ్చు, ఉంది, దెర్ ఈస్ ఆల్సో పాసిబిలిటీ, ఉంది ఉంది. ఇప్పుడు ఈ ఎండి ఆన్లైన్లో రాయండి, ఎస్, అందరినీ కలిపే. ఓన్లీ టెస్ట్ సిరీస్ ఇప్పుడు మిషన్ డిప్యూటీ తహసీల్దార్ ఏంటంటే, అది సపరేట్, మీకు ఐడియా ఉంది కదా ప్రోగ్రామ్ పైన. అదేంటంటే వాళ్ళు ఫ్రెషర్స్ ఉంటారు, కొంచెము వెటరన్స్ ఉంటారు, వీళ్ళకు రోజు టార్గెట్స్ ఇస్తాం. రోజు టార్గెట్స్ ఇచ్చి ఆ టార్గెట్స్ పైన ఈవినింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తామన్నమాట. అక్కడ అది ఓన్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్, ఇప్పటికి దాదాపుగా 200 దాటిపోయారు. రేపటి నుండి అంటే ఈ రోజు నుంచి కోర్స్ ప్రైజెస్ కూడా పెంచుతున్నాం, ఈ రోజు నుంచి అడ్మిషన్స్ కూడా ఆపేస్తా దానికి. ఎందుకంటే అటెన్షన్ ఎక్కువ ఇవ్వలేం. ఎంతమందిని చదివించామని అంటే ఎంతమంది వచ్చారని కాదు, ఎంతమంది ఎన్ని ర్యాంక్స్లు కొట్టాలని. సో వీఆర్ హ్యావింగ్ అరోరా ఐఎస్. మాకు ఒక ఇంటెన్షన్ ఏంటంటే, ఈసారి గ్రూప్ 2లో ఒక 200 ర్యాంకులైనా రావాలి అని. అందుకని చాలా ప్రయత్నించి రోజు క్వశ్చన్స్ క్యూరేట్ చేయడము, నా టైం అంతా కూడా దీనికే పెడుతున్నాను. అక్కడ ఏంటంటే ఆ 200 సెట్ స్టూడెంట్స్, వాళ్లకు సెల్ఫ్ కాంపిటీషన్ అన్నమాట, వాళ్ళ మధ్యలో వాళ్ళకు కాంపిటీషన్. అందుకని వాళ్ళ ర్యాంక్స్ సపరేట్. మోర్ ఓవర్ ఆ టెస్ట్ ర్యాంక్ ఈ టెస్ట్ ర్యాంక్ కంపేర్ చేయలేం. టెస్ట్ సిరీస్లో పెట్టిన వాళ్ళకు ఆ టెస్ట్ సిరీస్లో ఫోల్డర్, ఆ టెస్ట్ సిరీస్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ మధ్యనే ఇంటర్నల్ కాంపిటీషన్ ఉంటుంది. వీళ్ళకేమో ఆ 200 మందికి వాళ్ళ మధ్య ఇంటర్నల్ కాంపిటీషన్ ఉంటుంది. వాళ్ళ ర్యాంకులు వీళ్ళ ర్యాంకులు కంపేర్ చేయవు. వీళ్ళల్లో టాప్ ఎవరో వీళ్ళు ఉంటుంది, వాళ్ళలో టాప్ ఎవరో వాళ్ళు ఉంటుంది. మోర్ ఓవర్ ఇక్కడ టాపరు లేదంటే ఈ ర్యాంక్ అని చెప్పేది ఈ టెస్ట్ సిరీస్ దాంట్లో ఉండదు. టెస్ట్ సిరీస్లో యూ విల్ జస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ యువర్ స్కోర్.
మొత్తం స్కోర్ ఎంత వచ్చింది అన్న విషయం మాత్రమే మీకు తెలుస్తుంది. అక్కడ ఏంటంటే అది అది ఆ ప్రోగ్రామే మెంటార్షిప్ ప్రోగ్రామ్, ఇన్హౌస్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ కాబట్టి నీకు ఎంత వస్తున్నాయి, నిన్నెంత వచ్చినాయి, ఈరోజు ఎంత వచ్చినాయి, ఎందుకు ఈ మధ్య తగ్గుతున్నాయి, నన్ను చూస్తే భయపడుతుంటారు అక్కడ స్టూడెంట్స్. వచ్చాడు మళ్ళీ తిడుతూ ఉంటాడు అని చెప్పి, ఎందుకంటే తిట్టాలి, అలా తిట్టి బెదిరించి భయపెట్టకపోతే దెర్ షుడ్ బి సర్టెన్ అకౌంటబిలిటీ, ఇజంట్ ఇట్? అకౌంటబిలిటీ లేకపోతే మీరు ఎవరికి దేనికోసం చదువుతున్నట్లు? అందుకని వాళ్ళని నేను రోజు ప్రశ్నిస్తూ ఉంటాను, ఎందుకు తగ్గుతున్నాయి, ఎందుకు ఈ ఎగ్జామ్లో తగ్గుతున్నాయని. సో వాళ్ళు కొంచెం భయం భక్తులతో చదువుతూ ఉంటారు, ఎందుకంటే ఆ కోర్సే అది కాబట్టి. వీళ్ళు ఏంటంటే టెస్ట్ సిరీస్ రాస్తూ ఉన్న వాళ్ళు, దే ఆర్ ఇన్ ది ఒపీనియన్ దట్ దే ఆర్ ఆల్రెడీ వెటరన్స్, దే ఆర్ ఇన్ ది ఫీలింగ్ దట్ దే ఆర్ హ్యావింగ్ అడిక్వేట్ నాలెడ్జ్, మాకు నాలెడ్జ్ ఉంది, టెస్ట్ రాస్తే సరిపోతుంది అని అనుకున్నారు కాబట్టి వీ కుడ్ నాట్ మానిటర్ టు సచ్ మైక్రోస్కోపిక్ లెవెల్. మెయిన్స్ ఓన్లీ మెయిన్స్ మాడ్యూల్ తీసుకోవాలి, అప్పుడు ఓన్లీ మెయిన్స్ మాడ్యూల్ తీసుకోవాలి, ఓన్లీ మెయిన్స్ మాడ్యూల్ తీసుకోండి అప్పుడు. మరి అంటే ఇదేంటంటే ఇంటిగ్రేటెడ్, ఇది ఇంటిగ్రేటెడ్. ఇంటిగ్రేటెడ్ అంటే సబ్జెక్ట్ ఇంటిగ్రేటెడ్ కాదు, ప్రోగ్రామ్ ఇంటిగ్రేటెడే. మళ్ళీ నేను సపరేట్ మెయిన్స్ అనేది స్టార్ట్ చేయను, సపరేట్ మెయిన్స్ నేను స్టార్ట్ చేయను. ఈ ప్రోగ్రామ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, మళ్ళీ అప్పుడు సపరేట్ మాడ్యూల్ అంటే ప్రిలిమ్స్ అయిపోయి, ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయి అప్పుడు ఎప్పుడో స్టార్ట్ చేస్తాను. ఇది నేను ప్రిలిమ్స్ మెయిన్స్ అని సపరేట్ చేసింది మీ అండర్స్టాండింగ్ కోసం, ఇన్స్టిట్యూట్లో రెండు ప్రోగ్రామ్స్ పెట్టడం కోసం కాదు, మీ అండర్స్టాండింగ్ కోసం. ఇప్పుడు ప్రిలిమ్స్లో చెప్తున్నప్పుడే అక్కడక్కడ కొన్ని మెయిన్స్ టాపిక్స్ కూడా చెప్తాను. హిమాలయస్ చెప్తున్నప్పుడు ఓరోజినీ ఆఫ్ హిమాలయస్ చెప్పకుండా ఓన్లీ హిమాలయ పర్వత మౌంట్ ఎవరెస్ట్ ఉంటుంది, కాంచన్జంగ ఉంటుంది అంటే పనికిరాదు అక్కడ. అసలు హిమాలయస్ ఎలా వచ్చాయి అన్న విషయం అక్కడే చెప్పాలి. అక్కడ చెప్తే అంటే మెయిన్స్ అక్కడ కూడా వచ్చేస్తుంది. మరి ఇక్కడ ఏం చెప్తారు అంటే అక్కడ ఏవైతే అనవసరమో అవి ఇక్కడ చెప్తాను. దట్స్ వై ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ గో విత్ దిస్ ప్రోగ్రామ్. ఇది అయిపోయాక మళ్ళీ మెయిన్స్కి తీసుకుంటానంటే ఇది ఓన్ అంతా టోటల్ కోర్స్ ఏం కాదు కదా. మీరు అక్కడ మిషన్ డిపిట్ తహసీల్దార్ తీసుకున్నారు కదా, మిషన్ డిటీ తీసుకున్నారు, దాంట్లో జాగ్రఫీ వినొద్దు, దాంట్లో జాగ్రఫీ స్కిప్ చేసేసేయండి, ఇక్కడ వినండి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు కూడా ఇక్కడ మీరు వింటే సరిపోతుంది. అక్కడ గ్రూప్ టూ లెవెల్ ఇక్కడ కొన్ని ఇష్యూస్ వస్తాయి, అది కొంచెం గ్రూప్ టూ కాబట్టి కొంచెం ఫ్యాక్ట్స్ ఉంటాయి. అఫ్కోర్స్ నేను గ్రూప్ టూ అయినా గ్రూప్ వన్ అయినా ఇష్యూస్ చెప్పకుండా సబ్జెక్టుని వదలను కాబట్టి అలా కొంచెం డెప్త్ డిస్కషన్ చేసే ఉంటాను. సో ఈ కోర్స్ మనకు థర్స్డే నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ దోస్ హు ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్, ఏదైనా క్వైరీస్ ఉంటే మీరు 93462 ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కి మీరు 93462 6576 ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. కాకర్లా అకాడమీ అని యాప్లో ప్లేస్టోర్లో యాప్ ఉంటుంది, కాకర్లా అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్ వీడియో, ఈ యూట్యూబ్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో కూడా యాప్ లింక్ ఉంటుంది, కోర్స్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, యాప్ లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. సో టెలిగ్రామ్ గ్రూప్ టీఎస్పీఎస్సీ వాళ్ళకి సపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. రిగార్డింగ్ ది కోర్సెస్, రిగార్డింగ్ ది మాడ్యూల్స్ విల్ స్టార్ట్, యూ విల్ గెట్ ఇన్ఫర్మేషన్. అండ్ తెలంగాణ గ్రూప్ వన్ మెయిన్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ నెక్స్ట్ సోమవారం నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇట్ వాజ్ ఏ పెక్యులియర్ ప్రోగ్రామ్, ఇట్ వాజ్ డిజైన్డ్ ఫర్ ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ది వెటరన్స్. కొత్తగా వచ్చే వాళ్ళైనా, ఆల్రెడీ 10 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక సోలో ప్రోగ్రామ్. అంటే మోర్ ఓవర్ అండర్ మై హెడ్షిప్ వేరియస్ ఫ్యాకల్టీ ఆర్ ఆల్సో మెంటార్స్ కూడా మనకు ఉంటారు. ఈ వీళ్ళందరూ కూడా కంటెంట్ డెవలప్ చేసి మీకు అందుబాటులో ఉంటూ ఆ మెయిన్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తున్నాం. ఈ కోర్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్, మెయిన్స్ మెంటర్షిప్ సంబంధించినటువంటి డీటెయిల్స్, కోర్సు ఫీజు, వీటన్నింటిపైన నేను చెప్పినట్లుగా థర్స్డే ఒక లైవ్ సెషన్ పెట్టుకుందాం. ఆ థర్స్డే ఉన్న లైవ్ సెషన్ దేనికోసం అంటే మెంటర్షిప్ ఎలా ఉండబోతుందని చెప్పడం కోసం. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే అండ్ మండే నుండి మెయిన్స్ మెంటర్షిప్ అన్నది స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ వాట్ మెంటర్షిప్ అంటే నాట్ ఓన్లీ జియోగ్రఫీ మెంటర్షిప్, అది అన్ని సబ్జెక్ట్స్, జనరల్ ఎస్సే, తెలంగాణ మూమెంట్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఎకానమీ, సొసైటీ, అన్ని సబ్జెక్ట్స్ కూడా అందులో ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. ఆల్ పేపర్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం, బైలింగ్వల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఇంక్లూడింగ్ జనరల్ ఎస్సే. నో, దాంట్లో ఏముండవు, క్లాసెస్ ఏముండవు, జస్ట్ అప్గ్రేడేషన్. నేను కొన్ని టాపిక్స్ ఇస్తాను, చదవాలి, దాని మీద క్వశ్చన్ పెడతా, రాయాలి, ఇంకా ఎలా రాయాలి, ఏంటి దానికి కంటెంట్ డెవలప్ చేసి ఇవాల్యుయేట్ చేసి ఎఫెక్టివ్గా ఎలా ఎలా రాస్తారన్న విషయం చెప్తాను. దాంతోపాటు జనరల్ ఎస్సే, మనకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏమవుతుందంటే సివిల్స్ ప్రిపేర్ అయ్యారు కాబట్టి వాళ్ళకు చాలా రీసోర్సెస్ అవైలబిలిటీ ఉంటుంది.
మన గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎస్పెషల్లీ తెలుగు మీడియం వాళ్ళకి అన్ని రిసోర్సెస్ ఉండవు. కాబట్టి నేనేం చేస్తానంటే జనరల్ ఎస్ఏ దీంట్లో ఫ్రీ అనుకోండి, అంటే జనరల్ ఎస్ఏ క్లాసెస్, జనరల్ ఎస్ఏ మాడ్యూల్ బయట ఎలాగైతే మీరు జనరల్ ఎస్ఏ మాడ్యూల్స్కి కొంతమంది దగ్గరికి వెళ్తూ ఉంటారో అలా జనరల్ ఎస్ఏ మాడ్యూల్ అన్నది దీంట్లో ఇంటిగ్రల్ పార్ట్. దీంట్లో ఎస్ఎస్ థీమ్స్ తీసుకుంటాను, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో 5, ఎన్విరాన్మెంట్లో 5, ఎకానమీలో 5, కల్చర్ ఒక 5, సోషల్ ఇష్యూస్ ఒక 5, ఇలా ఒక 35-40 థీమ్స్ తీసుకొని విమెన్ రిలేటెడ్ ఎస్ఏ, అంటే దానికి పేరు పెట్టాను నేను, విమెన్ ఎంపవర్మెంటా, విమెన్ ఎంప్లాయ్మెంటా, విమెన్ అట్రాసిటీసా, విమెన్ క్రైమ్స్ అని పెట్టాను. విమెన్ అది థీమ్, ఆ విమెన్ పైన ఉన్న అన్ని చెప్పేస్తాను మీకు, యాక్ట్స్ చెప్తాను, పాలసీస్ చెప్తాను, ప్రాబ్లమ్స్ చెప్తాను, ఇష్యూస్, ఛాలెంజెస్, చిల్డ్రన్ మొత్తం అంతా డిస్కస్ చేస్తా. దానిపైన ఫాడర్ ఇస్తాను, అంటే మీకు దానా ఇస్తాను అన్నమాట, ఆ దానాను మీరు యూటిలైజ్ చేసుకొని సిఎస్ఏ రాయాలి. ఆ ఎస్ఎస్ నేను ఇస్తా, బయట కూడా మీరు ఎక్కడైనా రాసుకోవచ్చు, అంటే ఎఫెక్టివ్గా పడుతుందా లేదా ఎస్ఏ అని చెప్పడానికి. ఎందుకంటే ర్యాంకును డిసైడ్ చేసేది జనరల్ ఎస్ఏనే, జనరల్ ఎస్ఏ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జియోగ్రఫీ. మిగతా అందరు రాస్తారు చూడండి, పాలిటీ, హిస్టరీలు, ఇది ఎవరైనా రాస్తారు. టెక్నికాలిటీ ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ కనుక జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, నారేషన్ ఉండాలి కాబట్టి జనరల్ ఎస్ఏ రాసేవాడు తోపు ఇక్కడ, మిగతావైతే వీ కెన్ మేనేజ్ దట్. దట్స్ వై ఎనీవే ఐ విల్ టేక్ ది కాంప్రహెన్సివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్ మెయిన్స్ మెంటర్షిప్. దట్ బ్యాచ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ ది నెక్స్ట్ మండే, ఓకేనా? ఎనీ డౌట్స్ ఫర్ ఆన్లైన్ స్టూడెంట్స్? ఓకే దెన్ ఐఎమ్ వైండింగ్ అప్. కట్ చేసేనా? ఆఫ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ కోర్సెస్, జియోగ్రఫీ మాడ్యూల్ కానీ, గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కానీ, మిషన్ డిప్యూటీ తహసీల్దార్ అండ్ టోటల్ గ్రూప్ వన్ మెయిన్స్ మెంటర్షిప్, 9346265766 ఈ నెంబర్కి కాల్ చేయండి. యూట్యూబ్ వీడియో క్రింద కూడా డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, యూ కెన్ డౌన్లోడ్ ఆర్ జాయిన్ ది టెలిగ్రామ్ గ్రూప్. థ్యాంక్ యూ.